ప్రైజ్ ద లార్డ్. కాలము పరిపూర్ణమైనప్పుడు తన దైవత్వానికి మానవత్వాన్ని వాక్యానికి శరీరాన్ని సార్వభౌమాధికారానికి సేవకత్వాన్ని ధరించుకుని దైవ మానవునిగా కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్యకు వచ్చినటువంటి మన ప్రభు అయినటువంటి క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. యుఈసిఎఫ్ ఫ్రైడే స్పెషల్ మీటింగ్ కి మరొకసారి మరి మీతో కలిసి దేవుని స్తుతించి ఆరాధించి వాక్యాన్ని పంచుకునే కృప దేవుడు అనుగ్రహించినందుకు మరొకసారి సహవాసం తరఫున మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ దేవునికి నేను వందరస్తురాలై ఉన్నాను. ఈవేళ సాయంకాలం మనం చూడబోయే అంశం జెనరాసిటీ ఇన్ స్కేర్సిటీ, దుర్భిక్షములో దాతృత్వం, లివింగ్ బై ఫెయిత్ ఇన్ ట్రబుల్ టైమ్స్, కలవర సమయాల్లో స్థిరమైనటువంటి విశ్వాసంతో ఎలా జీవించాలి. జెనరాసిటీ ఇన్ స్కేర్సిటీ, లివింగ్ బై ఫెయిత్ ఇన్ ట్రబుల్ టైమ్స్. క్రైస్తవ జీవితం విశ్వాసంతో ప్రారంభమవుతుంది, విశ్వాసంతోనే క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తాం. తర్వాత పౌలన్నట్లు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని అని జీవిత చివరి క్షణాల వరకు కూడా మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అయితే జీవితంలో ఛాలెంజ్ ఏంటంటే ప్రతి పరిస్థితుల్లో ప్రతి సమయంలో ఆ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, ఆ విశ్వాసంలో ఎలా కొనసాగాలి. కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, సవాళ్లతో కూడుకున్నటువంటి ఛాలెంజెస్తో కూడుకున్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రీతిగా మనం విశ్వాసంలో కొనసాగాలి అనేది ప్రతి విశ్వాసి తన జీవితంలో ఎదుర్కొనే ఒక సవాలు లేదా ప్రశ్న అనుకోవచ్చు అన్నమాట. మన విశ్వాసానికి కర్త, రూపకర్త, ఆధారం, మూలం దేవుడే. దేవుని యొక్క వాక్యం, పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యం. ద ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఈస్ గాడ్ అండ్ ఆల్సో హిస్ వర్డ్. దేవుని వాక్యం ద్వితీయోపదేశకాండం 8:3 ఏముందంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంది. సో విశ్వాసము ద్వారా మనం జీవిస్తాము, దేవుని మాటను విశ్వాసంతో స్వీకరించడం ద్వారా జీవిస్తాము. సో ఇట్ ఈస్ బై ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, ఇట్ ఈస్ బై ఫెయిత్ ఇన్ హిస్ వర్డ్ దట్ వీ సర్వైవ్ టఫ్ టైమ్స్ అండ్ వీ సర్వైవ్ ట్రబుల్ టైమ్స్. దాన్నే మనము ట్రబుల్డ్ టైమ్స్ లో విశ్వాసంతో ఎలా జీవించాలి, హౌ టు లివ్ అ లైఫ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ట్రబుల్ టైమ్స్. కలవరమైనటువంటి సమయాల్లో స్థిరమైనటువంటి పునాది అయినటువంటి వాక్యం మీద ఎలా మనం మన జీవితాలను కట్టుకోవాలి. ఈ టాక్లోనికి, బైబుల్ ఎక్స్పోజిషన్లోనికి మనం వెళ్ళటానికి మునుపు హౌ టు లివ్ ఇన్ టైమ్స్ ఆఫ్ స్కేర్సిటీ, అంటే మనకే వనరులు చాలా తక్కువగా ఉన్నప్పుడు, ఒక విధంగా చెప్పాలంటే చాలా కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఒక క్రైస్తవ జీవితంలో హౌ టు లివ్ అండ్ హౌ టు గివ్ అండ్ ఆల్సో హౌ టు లవ్ అండ్ ఆల్సో హౌ టు ఫర్గివ్ జనరస్లీ, ఈ విషయాలను మనం చూడబోతా ఉన్నాం. హౌ టు లివ్ ఇన్ టైమ్స్ ఆఫ్ స్కేర్సిటీ, ఇన్ టైమ్స్ ఆఫ్ ఫ్యామిన్, ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు షో జెనరాసిటీ ఈవెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ స్కేర్సిటీ, అంటే కొరత ఉన్నటువంటి, కష్టమైనటువంటి, ఒక రకమైనటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా క్రైస్తవ వర్చ్యూ అయినటువంటి దాతృత్వం చూపించవచ్చా, మనం చూపించగలమా? దాతృత్వం అనగానే చాలా మంది మనీ ఇవ్వటం అనుకుంటారు, సహాయం చేయటం అనుకుంటారు. కాదు, అది మాత్రమే కాదు కానీ ఇంకా దాతృత్వంలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి, వాటిని కూడా మనం చూడబోతూ ఉన్నాం. సో ద లైఫ్ ఆఫ్ ఎ పోర్ విడో టీచెస్ అస్ సమ్ ప్రెషస్ లెసన్స్ అబౌట్ హౌ టు లివ్ అ లైఫ్ ఆఫ్ జెనరాసిటీ ఇన్ స్కేర్సిటీ. దుర్భిక్షకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దాతృత్వంతో ఎలా జీవించాలో దేవుని వాక్యంలో పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక విధోరాలి జీవితంలో నుంచి కొన్ని ప్రశస్తమైనటువంటి పాఠాలు ఈ దినం మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దయచేసి రాజులు 8:17 కొన్ని వచనాలు మనం చదువుదాము, మిగిలిన భాగాన్ని సగభాగం ఎక్స్పోజిషన్ అయిపోయిన తర్వాత చదువుదాం. దయచేసి రాజులు 7:16 దయచేసి ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని తెలుగు చదువుతారా? రాజులు 8:16 అంతటే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము,
నిన్ను పోషించుటకు అచ్చుటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చుదిని. అందుకతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చుట కట్టెలు ఏరుచుండెను. ఏరుచుండట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే కాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వల్లని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిననెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో నున్న పిండి తక్కువ కాదు, బుట్టిలోనూ అయిపోదు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిది. ఏలియా యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం మనందరం కూడా తలలు వంచి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య ధ్యానం మన హృదయాలకు, మన జీవితాలకు, మన పరిస్థితులకు, మనం ఉన్నటువంటి సిట్యుయేషన్ సహాయం చేయాలని ప్రార్థన చేసుకున్నాం. ప్రియ ప్రభువా, మా తండ్రి మీకు వందనాలు. వాక్యమైనటువంటి దేవుడువు, వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్యకు వచ్చి నివసించినటువంటి దేవుడువు, వాక్యాన్ని మీరు మాకు వివరించినటువంటి దేవుడువు. మీ లేఖనాలను బట్టి మీకు ఎన్నో వందనాలు. మీ లేఖనాల్లో ఉన్నటువంటి పవిత్రత, మీ లేఖనాల్లో ఉన్నటువంటి మా ప్రభా పరిశుద్ధత, మీ లేఖనాల్లో ఉన్నటువంటి ఓదార్పు, మీ లేఖనాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సత్యాలు మా జీవితాల్లో మా ప్రభా అన్ని పరిస్థితుల్లో మేము అనుభవించుకోవటానికి మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. అవును దేవా, మేము రొట్టె వలన బ్రతకం కానీ నీ నోట నుండి వచ్చే మాట వలన మేము బ్రతుకుతామని మీరు సెలవిచ్చారు. నీ మాటలు జీవపు బూటలు నాయన, అవి మా జీవిత బాటలు దేవా. మా ప్రభు, మేమున్నటువంటి మా సమయాల్లో నీ మాట ద్వారా, నీ వాక్ ద్వారా మీరు మాకు ప్రత్యేకమైనటువంటి విధానంలో మీ పరిచర్య జరిగించమని వేడుకుంటున్నాను. అలనాడు మా తండ్రి అయినటువంటి అబ్రహాము గారి దగ్గరకు మీరు వచ్చారు, వాక్యము అబ్రహాము దగ్గరకు వచ్చి అని వాక్యంలో మేము చదివాం. మా తండ్రి అయినటువంటి యాకోబుకు వాక్యాన్ని తెలియజేసినటువంటి దేవుడో మీరు. ఈ సమయంలో మా ప్రభా నీ వాక్యం చెంతకు మేము వచ్చి ఉండగా నీ వాక్యం అంటే ఎంతో భయంతోనూ, భక్తితోనూ, విధేయతతోనూ, ప్రేమతోనూ, ఆశతోనూ, ఎక్స్పెక్టేషన్తోనూ వచ్చి ఉండగా నీ వాక్యం అన్నాతో మమ్మల్ని పోషించి నీ బండలోనిది మా ప్రభు మాకు త్రాగింపజేసి మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, నూతనపరిచి, ప్రోత్సహించి, బలపరిచి నీ చిత్తానుసారమైనటువంటి, నీకు ఇష్టమైనటువంటి జీవితాలు జీవించడానికి మమ్మల్ని మా ప్రభ పరిశుద్ధపరిచి పవిత్రపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. జనరాసిటీ ఇన్ స్కేర్సిటీ, లివింగ్ బై ఫెయిత్ ఇన్ ట్రబుల్ టైమ్స్. దుర్భిక్షములో దాతృత్వం, కలవర సమయాల్లో స్థిరమైన విశ్వాసం. ఈ యొక్క భాగాన్ని మనం చదివాము. ఈ భాగంలో ఉన్నటువంటి ఒక సారెపతు అను ఊరిలో ఉన్నటువంటి ఒక విధవరాలు, ఆ విధవరాలి దగ్గరకు మరి ఏలియా ప్రవక్త వెళ్ళటము, ప్రవక్త చెప్పినటువంటి మాటను బట్టి ఆమె విశ్వాసం ఉంచటము, ఆ కష్టమైనటువంటి కరువు సమయంలో దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల్లో ఏ రీతిగా ఈ యొక్క విధవరాలు, విధవరాలి కుమారుడు, ప్రవక్త పోషించబడ్డారో మనం ఈ భాగంలో చూస్తున్నాం. అయితే ఈ భాగం యొక్క ఎక్స్పోజిషనల్ స్టడీలోనికి వెళ్ళటానికి ముందు దీని యొక్క చారిత్రాత్మక నేపథ్యాన్ని గనక మనం కొంచెం అర్థం చేసుకుంటే, ఈ భాగాన్ని మనం స్టడీ చేయటం మాత్రమే కాకుండా ఈ టెక్స్ట్ ని దాని యొక్క కాంటెక్స్ట్ లో మనం చక్కగా అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. ఏ భాగమైనా మనము అర్థం చేసుకునేటప్పుడు మరి ముఖ్యంగా ఎక్స్పోజిషనల్ స్టడీ చేయాలంటే టెక్స్ట్ మస్ట్ బి స్టడీడ్ ఇన్ ఇట్స్ హిస్టారికల్ కాంటెక్స్ట్, లిటరరీ కాంటెక్స్ట్ అండ్ ఆల్సో థియలాజికల్ కాంటెక్స్ట్. కాబట్టి ఈ యొక్క జనరాసిటీ ఇన్ స్కేర్సిటీ, హౌ టు లివ్ అ లైఫ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ట్రబుల్ టైమ్స్,
లెసన్స్ ప్రెషస్ లెసన్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ఏ పేగన్ విడో మనం చూడబోతా ఉన్నాం. ఆమె యొక్క జీవితాన్ని, ఆమె యొక్క క్యారెక్టర్ని, ఆమె యొక్క టైమ్స్ని, ఆమె యొక్క ఫెయిత్ని, ఆమె యొక్క విధేయతను, ఆమె చుట్టూ ఉన్నటువంటి మరి పరిస్థితులను, వీటన్నిటిని కనుక మనం అర్థం చేసుకోవాలంటే ఇస్రాయేలు జాతి చరిత్రలో ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమె ఉంది, అసలు ఆమె ఎవరు, మేబీ ఈ యొక్క ఇన్సిడెంట్ రికార్డ్ అయినటువంటి భాగం, దేవుని వాక్యంలో ఉన్నటువంటి నెరేటివ్, మరి దేవుని వాక్యంలో దేవుడు రికార్డ్ చేసినటువంటి ఈ యొక్క సంఘటన సందర్భం జరిగినటువంటిప్పుడు ఇస్రాయేల్ చరిత్రలో ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఈ యొక్క అధ్యాయానికి ముందు ఉన్నటువంటి అధ్యాయం 16:29 నుంచి 17:1 వరకు గనక చూస్తే అక్కడ ఏముందంటే, ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసింది. అవిభక్త రాజ్యం అయినటువంటి మరి సౌలు, దావీదు, సొలోమోనులు పరిపాలించినటువంటి రాజ్యం విడిపోయిన తర్వాత, యూదాగాను ఇస్రాయేలు గాను విడిపోయిన తర్వాత, ఇస్రాయేలును రాజు పరిపాలించే రాజులు చెడ్డవారు, ఇంకా చెడ్డవారు, ఇంకా చెడ్డవారు అలా రావటం ప్రారంభమైంది. అందుకోసమని అలాగ వచ్చినటువంటి చెడ్డ రాజుల్లో ఒక ఆయన ఆహాబు ఇస్రాయేలును పరిపాలిస్తా ఉన్నాడు. ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు. ఏమిటి ఆయన చేసింది ఏంటంటే, ఇస్రాయేలు వాళ్ళందరికీ ఒక విలానిక్ కింగ్, ఎవరంటే యరోబాము, భయంకరంగా పాపం చేసినటువంటి ఆయన అన్నమాట. పాపక్రియలు చేసి ఇస్రాయేలీలందరినీ కూడా విగ్రహారాధనకు నడిపించినటువంటి ఆయన ప్రకారం వీళ్ళు చేస్తూ వచ్చారు. ఇటు యూదా వాళ్ళకేమో పాజిటివ్ ఎగ్జాంపుల్ గా దావీదు ఉంటే, ఇస్రాయేల్ వారికేమో నెగిటివ్ ఎగ్జాంపుల్ గా యరోబాం ఉన్నాడు. అందుకే రాజుల గ్రంథాన్ని మనం చదివేటప్పుడు తమ పితరుడైనటువంటి దావీదు ప్రకారం చేశారు అని చెప్పేసి ఉంటది, ఇక్కడేమో యరోబాము ప్రకారం వీళ్ళు పాపం జరిగించారు అని ఉంటది అన్నమాట. ఆ యరోబామును పోలి యరోబాము జరిగించినటువంటి పాప క్రియలు చేశారు. అంత మాత్రమే కాకుండా అది స్వల్పమైన సంగతి అనుకుని ఇంకా ఏం చేశాడంటే, సీదోనియలకు రాజైన యత్ బయలు కుమార్తె అయిన యజబెలును వివాహం చేసుకున్నాడు. విగ్రహారాధన, యరోబాము చేసినటువంటి పాపము, పాపక్రియలు అవి చాలవన్నట్లు యత్ బయలు అనే ఒక రాజు, అతను ఎక్కడ రాజు అంటే సీదోను రాజు, ఆయన పేరులోనే బయలు అనేది ఉంది, వాళ్ళ యొక్క కుమార్తె అయినటువంటి యజబెలును వివాహం చేసుకుని యజబెలుతో పాటు బయలుదేవతను మ్రొక్కటం ప్రారంభించాడు. అంతటితో ఆకుండా బయలునకు బలిపీఠాలు కట్టించాడు. ఎక్కడ? రాజధాని అయినటువంటి షోమ్రోన్లో. ఇస్రాయేలుకు రాజధాని షోమ్రోను, షోమ్రోన్లో బయలుకు బలిపీఠం కట్టించాడు. అంతేకాకుండా దేవతా స్తంభాలను నిలిపాడు. దాని పేరేంటంటే అహావు దేవతా స్తంభం, అంటే రాజు పేరు మీద ఒక దేవతా స్తంభం. మనం గనక ఎవరైనా ఒక పెద్ద బిషప్ లేకపోతే ఒక పెద్ద క్రిస్టియన్ లీడరో ఏమైనా ఒక హిందూ టెంపుల్లో ధ్వజ స్తంభాన్ని నిలిపి దానికి గనక తన పేరు పెడితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉందన్నమాట ఈయన చేసినటువంటి పని. ఈ ప్రకారం అహాబు తన పూర్వీకుల వలె ఇస్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇస్రాయేలీల దేవుడైనటువంటి యెహోవాకు కోపము పుట్టించను. అది కరెక్ట్ గా చరిత్రాత్మకమైనటువంటి నేపథ్యం. మరి అలాంటప్పుడు రోషం కలిగినటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా అక్కడ ఉన్నాడు. ఏలియాకి చాలా రోషం వచ్చింది. ఎంత రోషం వచ్చిందంటే, జీవం కలిగినటువంటి దేవుణ్ణి విసర్జించి బయలును పూజించి బయలు ఆరాధనని ఇక్కడ మరి దేశంలోని తీసుకుని వచ్చి బయలుకు బలిపీఠాలు కట్టించి దేవతా స్తంభాలు నిలిపి ఇవన్నీ చేస్తా ఉంటే చాలా బాధ కలిగింది. ఆయన డైరెక్ట్ గా ఆహాబు దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తా ఉన్నాడు, 17:1 మనం చూస్తాము. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియు తిష్బీయుడునైన ఏలియా ఆహాబునద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇస్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ప్రవక్త ఉన్నాడు, రోషం కలిగిన ప్రవక్త, పట్టుదల కలిగిన ప్రవక్త, యెహోవా నామ యొక్క ఘనత కోసం పాటుపడే ప్రవక్త. యెహోవాకు రావలసినటువంటి ఘనతను మరి ఏమి చేస్తా ఉన్నారంటే, ఇస్రాయేల్ దేశంలో భయంకరమైనటువంటి విగ్రహారాధన, బయలు యొక్క వర్షిప్ తో నిండినప్పుడు ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయన ఏమని ప్రార్థన చేశాడో మనము నూతన నిబంధనలో యాకోబు పత్రికలో మనం చూస్తాము. ఏలియా మనవంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అంటే వర్షం కురవద్దు అని ఆసక్తితో ప్రార్థన చేశాడు. దేవుడు కూడా ఆ ప్రార్థన విన్నాడని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంటుంది. ఇదేం ప్రార్థన? వర్షం కనుక లేకపోతే కరువు వస్తుంది, కరువు వస్తే
ఎంతో మంది చాలా సఫర్ అవుతారు. ఈ విధంగా మరి ప్రవక్త ప్రార్థన చేయటం ఎంతవరకు సమంజసం అని కనుక మనం అనుకుంటే మనము ఇస్రాయేల్ యొక్క కాంటెక్స్ట్ ను సరిగా అర్థం చేసుకోలేదని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇస్రాయేలీలు నిబంధన ప్రజలు, ఎవరైతే నిబంధనను మీరి అన్ని దేవతలను పూజిస్తారో దేవుడు ఏమన్నాడంటే నేను ఆకాశాన్ని మూస్తాను, మీకు తెగులు లేదా మీకు వర్షం రాదు, మీకు మీకు మీ భూమి పంటనివ్వదు, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో మోషే ముందుగానే రాయించి పెట్టాడు. అయితే దేవుడు తప్పనిసరిగా వాళ్ళకి తర్వాత అయినా ఈ యొక్క వర్షం లేకపోవటం కరువు తీసుకుని వచ్చేవాడే, ఎందుకంటే భయంకరమైన పాపం చేస్తున్నారు కాబట్టి. ఏలియా చేసినటువంటి ప్రార్థన దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కాబట్టి ఆ యొక్క టైం కోసమే దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి తన సేవకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా రోషం కలిగినటువంటి వాడై ఏమని ప్రార్థన చేశాడంటే వర్షం కురవకూడదని ప్రార్థన చేశాడు. దేవుడు కరెక్టే అదే మాట నువ్వు వెళ్ళి అహాబుతో చెప్పమని చెప్పాడు. అహాబు దగ్గరికి వెళ్ళి నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో వర్షం కాదు కదా మంచు కూడా ఉండదని చెప్పేసి ప్రకటించాడు అన్నమాట. అలా ప్రకటించిన తర్వాత దేవుడు ఏం చెప్తూ ఉన్నారంటే ఏలియాకి రెండవ వచనంలో ఉంది, ఆ భాగాన్ని మనం చదవము మన, ఎందుకంటే మనం ఎక్స్పోజిషన్ చేసేది నెక్స్ట్ పార్ట్ కాబట్టి, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఉంది కాబట్టి యాకో మన ఏలియాకి దేవుడు ఏం చెప్తాడంటే ఇదిగో నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి, మూడవ వచనం, కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము, నీవు ఆ నీరు ఆ వాగు నీరు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని తెలియజేయగా. సో ఎప్పుడైతే రాజు దగ్గరికి వెళ్ళి ఇక సంవత్సర కాలం వర్షం ఉండదు ఏమీ ఉండదు అని చెప్పేసి చెప్పాడో అక్కడ దేవుడు ఏం చేశాడంటే సరే నువ్వు వెళ్ళి కేరీతు వాగు దగ్గర ఉండు, అక్కడ నిన్ను పోషించడానికి నేను ఒక ప్లాన్ ఆల్రెడీ అరేంజ్ చేశానని చెప్పి చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ ప్లాన్ ఏంటంటే ఒక మంచి ఫుడ్ యాప్, మన దానిలో చెప్పాలంటే స్విగ్గీ కంటే లేకపోతే ఇంకా ఐ డు నాట్ నో, ఇక్కడ స్విగ్గీ చాలా ఫేమస్ అన్నమాట, హంగర్ సేవర్ అంటారు, యా పిజ్జా హట్ ఆర్ యునో డామినోస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను కాకులములకు ఆజ్ఞాపించాను, కాకులు నీకు ఆహారాన్ని తీసుకొచ్చిస్తాయి, కేరీతు వాగులో నీకు నీళ్ళు ఉన్నాయి, నీవు వెళ్ళి అక్కడ దాగి ఉండుము. సో ప్రవక్తని దేవుడు ఏమంటున్నాడంటే దాగి ఉండుమని చెప్పి చెప్తున్నాడు. దేర్ ఆర్ టైమ్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ ప్రాఫెట్ యునో ప్రాఫెట్స్ టు హైడ్ దెమ్సెల్వ్స్. ఎందుకు హైడింగ్ లోనికి వెళ్లాల్సి వచ్చింది? రాజు రాజుతో పాటు మిగిలినటువంటి ప్రజలు చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి దేశం మీదకి ఒక పెద్ద కరువు వచ్చింది. దేశం మీదకి దేవుడు ఆకాశాన్ని మూసివేయటం వల్ల వర్షం లేదు. అందుకోసమనే ప్రవక్తను దేవుడు ఏం చేశాడంటే యు గో అండ్ యు హైడ్ యువర్ సెల్ఫ్, మేబీ యు లాక్ డౌన్ యువర్ సెల్ఫ్, యు నో యు జస్ట్ హైడ్ యువర్ సెల్ఫ్ అట్ ఎ ప్లేస్ కాల్డ్ కెరీత్, అక్కడ నీకు వాటర్ సప్లై ఉంది, ఫుడ్ సప్లై, నేను కాకులములకు ఆజ్ఞాపించానని చెప్పేసి. సో లాక్డౌన్ ని తీసుకొచ్చినటువంటి దేవుడు తన ప్రజలను పోషించటం కూడా ఆయనకి తెలుసు. ఎప్పుడైతే నీ వెళ్ళి నీవు దాచిపెట్టుకో, గో అండ్ హైడ్ యువర్ సెల్ఫ్ ఎట్ కేరీత్ అని చెప్పేసి, కేరీత్ గ్రూప్ కేరీత్ రావెన్ అని చెప్పి చెప్తా ఉన్నాడో, గాడ్ హ్యాస్ ఆల్రెడీ ఎ ప్లాన్ యునో టు టేక్ కేర్ ఆఫ్ హిస్ నీడ్స్. సో దేవునికి ఆల్రెడీ ఒక ప్రణాళిక ఉంది, తన ప్రవక్తను ఎలా పోషించాలి, ఎలా సర్వైవ్ చేయాలి, ఎలా సస్టైన్ చేయాలి ఈ లాక్డౌన్ కండిషన్స్ లో లేకపోతే ఈ హైడింగ్ కండిషన్స్ లో అనేది దేవునికి తెలుసు. అందుకోసం ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక. మనుషులు ఆయన మాట విన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే యానిమల్స్ ని పిలుస్తూ ఉన్నారు. మనకి బిలాము తర్వాత బాలాకు దగ్గర కూడా గాడిద మాట్లాడటం మనం చూస్తాము. ఇక్కడేమో మరి కాకులు వచ్చేసేసి మరి ఆహారాన్ని తన ప్రవక్తకు సప్లై చేయటం అనేది చూస్తే, అంటే దేవుని యొక్క సార్వభౌమ చిత్తంలో దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది. అంటే అసలు మనకి ఎవరికి ఇలాంటి ఆలోచనలు రావు, అసలు ఈ విధంగా కూడా దేవుడు అవసరతలు తీరుస్తారు అన్నటువంటి విషయము అది జరిగితే గాని మనకి అర్థం కాదన్నమాట. సో అక్కడ కేరీతు వాగు దగ్గర ఉన్నాడు ఆయన, కేరీతు వాగు దగ్గర కాకులములు రెగ్యులర్ గా మరి ఆహారాన్ని తీసుకొచ్చినాయి, ఉదయము తీసుకొచ్చినాయి, సాయంకాలం తీసుకొచ్చినాయి, రొట్టె మాంసము అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చను. అక్కడ కాకులములు ఉదయమందును సాయంకాలమందు అంటే అస్తమయమందు బిఫోర్ సన్సెట్ రొట్టె మాంసం. ఈ విషయాన్ని ఒకసారి నేను చెప్తా ఉంటే మా బాబు ఏమన్నాడంటే సో హీ హ్యాస్ బ్రేక్ఫాస్ట్ మటన్ కర్రీ అండ్ చపాతి ఎవ్రీడే అని చెప్పేసి అన్నాడు అనమాట. యా ఇట్స్ ఎ గుడ్ మెన్యూ కదా, చక్కగా మటన్ కర్రీ అండ్ బ్రేక్ఫాస్ట్. దేవుడే మెన్యూ ప్రిపేర్ చేసి ఆ మెన్యూ ప్రకారం మరి ఎన్ని కాకులకి డ్యూటీ వేశారో తెలీదు,
లేకపోతే కొన్ని కాకులు లేకపోతే ఒక కాకి రోజు తీసుకొచ్చిందో తెలియదు కానీ ఎవ్రీడే కన్సిస్టెంట్ గా ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము కాకులములు తీసుకొచ్చి ఏలియాకి భోజనం అందిస్తాం. అండ్ దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ ప్రావిడెన్స్. దేవుని యొక్క మాటను విశ్వసించినప్పుడు, దేవుని యొక్క మాటకు విధేయత చూపినప్పుడు, దేవుడు చెప్పమన్నది మనం చెప్పినప్పుడు, దేవుడు చేయమన్నది చేసినప్పుడు, దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, దేవుని నామ మహిమ ఘనత కోసం మనం నిలవబడినప్పుడు, గాడ్ విల్ ప్రొవైడ్. దేవుడు క్షామకాలంలో మనకు తోడుగా ఉంటాడు, క్షామకాలంలో మనం సస్టైన్ చేస్తాడు, మన నీడ్స్ ను మీట్ అవుతాడు, క్షామకాలంలో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు, క్షేమంగా ఉంచుతాడు అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంది. సరే, ఒక టైం వచ్చేసింది, అక్కడ కేరీతు వాగులో నీళ్లు అయిపోయినాయి, అంటే అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ డ్రై అయిపోయినాయి. ఎస్, ఎవ్రీడే ఉదయం సాయంకాలం అద్భుతంగా దేవుడు ప్రొవైడ్ చేస్తూ వచ్చారు, కానీ అక్కడ కూడా ఒక టైం ఆఫ్ డ్రైనెస్ వచ్చేసింది. క్రైస్తవ జీవితంలో దేర్ ఆర్ టైమ్స్ ఆఫ్ ప్రావిడెన్స్, దేర్ ఆర్ ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్ టైమ్స్ ఆఫ్ యునో డ్రైనెస్. అంటే డ్రైనెస్ వచ్చింది అంటే దేవుడు ఏం చేస్తున్నారంటే అక్కడ నుంచి మరి ఏలియాని మరొక చోటుకి మూవ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. కాకోలముల ద్వారా ఆహారం తీసుకొచ్చినటువంటి దేవుడు కేరీతు వాగు ప్రవక్తకు కావలసినటువంటి వాటర్ సప్లై చేసే విధంగా ఉంచగలరు, కానీ అక్కడి నుంచి ఆయన మూవ్ అవ్వాలి, రక్షణ చరిత్రలో ఇంకో ఘట్టం ప్రారంభం కావాలి. అందుకోసమని దేవుడు కేరీతు వాగును డ్రై చేసినట్లుగా మనం చూస్తాము. అక్కడ నీరు ఎండిపోయింది కాబట్టి దేవుడు ఏలియాతో ఏమంటున్నారంటే, నీవు లేచి అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, 8వ వచనం, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఈ మాటలో ఒకసారి మనం గమనిద్దాం. ప్రవక్తను పోషించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక సాధనము, దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక వ్యక్తి ఎవరంటే ఒక విధవరాలు, సామాన్యమైనటువంటి విధవరాలు, భర్తను కోల్పోయినటువంటి ఒక విధవరాలు. అప్పటి వరకునేమో కేరీతు వాగు దగ్గర కాకోలాలు పోషిస్తే అక్కడ కాకోలాలు ఉదయమో సాయంకాలము చక్కగా ఆయనకి ఇస్తా ఉంటే, ఇప్పుడు అక్కడ డ్రైనెస్ తీసుకొని వచ్చి మరి దేవుడు ప్రవక్తను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడంటే, తూరు పట్టణ ప్రాంతం సీదోను సంబంధమైనటువంటి సారిపోతని విధవరాల దగ్గరికి తీసుకుని వెళ్తా ఉన్నాడు మొట్టమొదటిగా ఆమె విధవరాలు. చాలా సార్లు మనం ఏజ్ లో ఓల్డ్ అయినటువంటి వాళ్ళు, అడ్వాన్స్డ్ పీపుల్, కొన్నిసార్లు విడోస్, వి డోంట్ కేర్ మచ్, అంటే ఆ పెద్దోళ్ళు అయిపోయారులే ఇంకా ఏముంది అన్నట్లుగా మనం చూస్తాము. వాట్ దే హ్యావ్ టు ఆఫర్ టు అస్ అనేది మనం చాలా సార్లు గమనించు. అంటే ఒక విధవరాలు, ఒక అన్యురాలు, ఒక విధంగా చెప్పాలంటే యా, దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సాధనంగా ఆమెను ఎన్నుకున్నారు. షీ హ్యాస్ ఎ లాట్ టు ఆఫర్ టు అస్, నాట్ ఓన్లీ టు ఎలైజా, నాట్ ఓన్లీ టు ద ఇజ్రాయెలైట్ కమ్యూనిటీ అండ్ టు ద ఎంటైర్ వరల్డ్. ఆమె యొక్క చరిత్ర దేవుని యొక్క వాక్యంలో ఒక అధ్యాయాన్ని సృష్టించడం మాత్రమే కాకుండా చాలా అద్భుతమైనటువంటి పాఠాలు ఆమె జీవితంలో నుంచి, ఆమె విశ్వాసంలో నుంచి మనం నేర్చుకోవచ్చు. సో మొట్టమొదటిగా మనం ఆమె చూస్తున్నాము, ఆమె ఎవరు అంటే ఒక విధవరాలు. మనం అక్కడ టెక్స్ట్ ని 4th వర్స్ ని 9th వర్స్ ని కనుక చూస్తే ఆ బ్యూటిఫుల్ సేమ్ వర్డ్స్ అక్కడ రిపీట్ అవుతాయి అన్నమాట. అక్కడ 4th వర్స్ లోనేమో ఐ హ్యావ్ డైరెక్టెడ్ ద రావెన్స్ టు సప్లై యూ విత్ ఫుడ్ అని చెప్పేసి అన్నటువంటి దేవుడు, ఇక్కడ మరలా ఐ హ్యావ్ డైరెక్టెడ్ ఏ విడో దేర్ టు సప్లై యూ విత్ ఫుడ్. అక్కడేమో రావెన్స్ ను డైరెక్ట్ చేశారు ఫుడ్ సప్లై చేయడానికి, ఇక్కడేమో ఒక విధవరాలని ఆయన డైరెక్ట్ చేస్తా ఉన్నాడు. మరి తన ప్రవక్తకు అవసరమైనటువంటి అంటే నీడ్స్ ని మీట్ అవటానికి, ప్రవక్తకు మరి ఆహారాన్ని ఇవ్వటానికి, ఐ హ్యావ్ డైరెక్టెడ్ ఏ విడో దేర్ టు సప్లై యూ విత్ ఫుడ్. సో రెండోదిగా ఈ యొక్క విధవరాలు ఎవరు అంటే అన్యురాలు. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. ఇస్రాయేలీయురాలు కాదు, ఇస్రాయేలీలందరూ కూడా భయంకరంగా యథారాజ తథాప్రజ అన్నట్లు మరి ఈ యొక్క యెజెబెలు తర్వాత ఆహాబు చేస్తున్నటువంటి విగ్రహారాధనలో వాళ్ళంతా పాలి భాగస్థులై దేవునికి బహుగా కోపం తెప్పిస్తే, దేవుని మాట వినే పరిస్థితుల్లో లేకపోతే, దేవుని ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు వినకపోతా ఉంటే, దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే అన్యుల దగ్గరికి ప్రవక్తను పంపిస్తా ఉన్నాడు. ఇది పాత నిబంధన చరిత్రలోనూ జరిగింది, నూతన నిబంధనలోనూ జరిగింది. ఎందుకంటే పాత నిబంధనలో ఇస్రాయిలీలు ఎప్పుడైతే వాళ్ళ విశ్వాసంలో చాలా లో పాయింట్ లో ఉన్నారో,
వారి విశ్వాసంలో ఒక భ్రష్టమైనటువంటి ఒక అపాస్టేట్ స్టేట్ కి వచ్చారో దేవుడు ఏం చేశారంటే వారిని సిగ్గుపరచడానికి వారికి మంచి లెసన్స్ నేర్పించడానికి ఆ టైంలో అన్యుల్ని తన వంశావళిలోనికి తీసుకుని వచ్చారు. రూతు న్యాయాధిపతుల కాలంలో యేసుక్రీస్తు ప్రభు వంశావళిలోనికి వచ్చింది. వేగు చూస్తానికి పంపించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చి అసలు ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోలేము మన వల్ల కాదని అవిశ్వాసపు మాటలు మాట్లాడితే విశ్వాసపు మాటలు మాట్లాడినటువంటి రాహాబును దేవుడు ఆ సమయంలో ఇస్రాయేల్ చరిత్రలోనికి తీసుకొని రావటం మనం చూస్తాం. ఇక్కడ కూడా ఏలియా టైంలో ఆకాశం మూయబడి 3.5 సంవత్సరాల కరువు వస్తే ఇస్రాయిల్లో ఉన్నటువంటి వాళ్ళు దేవుని స్వరాన్ని వినే పరిస్థితి లేకపోతే దేవుడు ఏం చేస్తా ఉన్నారంటే తన ప్రవక్తను ఒక అన్యురాలు దగ్గరకు పంపిస్తా ఉన్నారు. అన్యురాలు ఎక్కడుందంటే నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అని ఊరికి వెళ్ళి, అంటే ఇస్రాయేల్ మీరు మ్యాప్లో చూస్తున్నారు ఇస్రాయేల్ రాజ్యానికి కొంచెం పైన ఒక చిన్న స్ట్రెచ్ ఆఫ్ ఇది ఉంటుంది అన్నమాట, దాన్నే పోయినీషియన్ అంటారు అనమాట, అంటే గ్రీకులు ఉన్నటువంటి ప్రదేశం. అక్కడ తూరు సీదోను అనే పట్టణాలు ఉన్నాయి, మధ్యధరా సముద్రానికి అంచునుంటాయి అన్నమాట. ఇంకా దీనిలో కనుక చూస్తే మనకు చక్కగా అర్థమవుతుంది సారెపతు అనే యొక్క గ్రామం మేబీ సబర్బ్స్ లో అంటే తూరు యొక్క సబర్బ్స్ లో ఉండుండొచ్చు అనమాట, తూరుకు సీదోనుకు మధ్య సారెపతు. సారెపతులో ఉన్నటువంటి ఒక విధవరాలు, సారెపతులో ఉన్నటువంటి ఒక అన్యురాలైనటువంటి విధవరాలి దగ్గరకు మరి పంపించటం, ఏలియాని దేవుడు పంపించటం మనం చూస్తామన్నమాట. సో ఆమె మొట్టమొదటిగా విధవరాలు అని చెప్పి చూసాము, అంత మాత్రమే కాదు కానీ అన్యురాలు అని చెప్పి చూసాము. ఇంకా అంతకంటే చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఒకవేళ దేవుడు నేను సారెపతులో ఒక విధవరాలు దగ్గర నిన్ను పోషించడం కోసం నేను ఏర్పాటు చేశానంటే బహుశా ఏమనుకుని ఉండొచ్చు అంటే ఏలియా చాలా రిచ్ అయి ఉండొచ్చు, లేదా చాలా సంవత్సరాలకి సరిపడినటువంటి సప్లైస్ ఆమె దగ్గర ఉండుండొచ్చు, మేబీ ఒక పెద్ద మ్యాన్షన్ ఉందేమో, లేదా దానిలో నాకు ఒక రూమ్ ఉందేమో, వీ డు నాట్ నో. అంటే ఏలియా యొక్క మనసులో ఏముండి ఉంటాయో తెలియదు, ఎందుకంటే ఈ కరువు కాలం అక్కడ కేరీతి వాగు దగ్గర ఉన్న సమయం కనుక చూస్తే ఇంచుమించు 1 ఇయర్ ఉంటాడన్నమాట, ఆ తర్వాత ఇంచుమించు 2.5 సంవత్సరాలు, ఎందుకంటే 3.5 సంవత్సరాలు అక్కడ కరువు ఉంటుంది కాబట్టి విధవరాలి ఇంట్లో ఏలియా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి బహుశా ఏలియా అనుకున్నాడేమో మనసులో అంటే ఈమె మరి మంచి రిచ్ పర్సన్ అయి ఉండొచ్చేమో, లేదా సప్లైస్ ఫుల్గా ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండొచ్చేమో, కానీ దేవుని యొక్క మార్గాలు చాలా విచిత్రంగా అవి మనుషులంగా మానవ మాత్రలంగా మనం అర్థం చేసుకోలేము. వెంటనే దేవుడు చెప్పాడు కాబట్టి అందుకు అతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని దగ్గరకు రాగా, అంటే అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద విలేజ్ రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండటం చూచి, ఈ విధవరాలు ఈ పేదరాలు ఈ అన్యురాలు ఏం చేస్తా ఉందంటే కట్టెలు ఏరుకుంటా ఉంది. దేవుడు అన్నాడు అదుగదుగో ఈమె నిన్ను పోషించాను, ఈమె నిన్ను పోషించామె, నిన్ను పోషించడానికి ఈమెను నేను ఎన్నుకున్నాను అని చెప్తే ఏలియాకి ఏమనిపించుండొచ్చు. పైగా అంత మాత్రమే కాదు కానీ దేవుడు ఏమని చెప్పాడంటే నీ వెళ్ళి ఆమెతో మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఆమె నీకు ఒక అప్పాన్ని చేసి తీసుకొచ్చివ్వాలని మాట్లాడాలట. అసలు ఆ భాగాన్ని కనుక చదువుతూ ఉంటే మనకే కొంచెం అంటే చాలా కష్టం అనిపిస్తుంది, అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఆమెతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏమని అడగాలి. సో అక్కడ విధవరాలు కట్టెలు ఏరుకుంటా ఉంటే చూసి ఏలియా ఏమన్నాడంటే త్రాగుటకై పాత్రలో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకున్నాను. మొట్టమొదట ఒకేసారి ఫుడ్తో మొదలు పెట్టకుండా ఏమంటున్నారంటే త్రాగటానికి కొంచెం నీళ్లు పాత్రలో నాకు తీసుకొని రమ్మని అడిగాడు. ఆమె నీళ్లు తీసుకురావటానికి వెళ్తా ఉంది. నేను అనుకుంటాను షీ ఈజ్ రియల్లీ వెరీ గ్రేషియస్, గ్రేషియసే కాదు చాలా జనరస్ కూడా అనుకుంటా ఉన్నాను. అప్పటికే ఒక సంవత్సరం దాటిపోయి కరువు దేశంలో ఎక్కువగా ఉంటే నీటికి చాలా ఎద్దడి ఉంటుంది, తాగే నీరు స్కేర్సిటీనే ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఇక ఏది చూసుకున్నా కూడా హైదరాబాద్లో ఒక 1 వీక్ అంటే మీకు అమెరికాలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండవు కాబట్టి నీళ్లు లేకపోతే ఎలా ఉంటుంది అనేది మీకు తెలియకపోవచ్చు. ఒక 1 వీక్ కనుక వాటర్ సరిగా రాకపోతే ఎంత నీటి ఎద్దడి ఉంటుంది. సమ్మర్ కనుక వచ్చిందంటే నీటి ఎద్దడి ఎంత ఎక్కువగా ఉంటుంది, తాగటానికి కానీ వాడుకోవటానికి కానీ అనేది అది అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. నీళ్లు అడిగినప్పుడు ఆమె నీళ్లు తీసుకురావటం కోసం వెళ్ళింది. ఏలియా వచ్చి ఆమెను నీళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే ఆమె మనసులోనికి గనక వెళ్ళి ఆమె ఆలోచనలు గనక మనం ఒకసారి అర్థం చేసుకుంటే కనీసం ఈయన బ్రతుకున్న ఈ కరువును తప్పించుకోవటానికి అక్కడ ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళి ఉండేవాళ్ళం,
భర్త కూడా లేడు చనిపోయాడు, ఒక్క పిల్లోడే ఉన్నాడు. నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా కొడుకు నా కళ్ళ ముందు చనిపోతే నేను దాన్ని తట్టుకోగలను. తల్లినయ్యుండి బిడ్డను బతికించుకునే పరిస్థితి నా దగ్గర లేదు, తల్లినయ్యుండి బిడ్డను పోషించుకునే స్థితి స్తోమత నా దగ్గర లేదు. ఇంకా ఉన్నటువంటి కొంచెం పిండితో కొంచెం ఆ నూనెతో రొట్టె చేసి ఇక పిల్లవానికి పెట్టి ఏదైనా నేను కొంచెం తిని ఇక మరణం కోసం ఎదురు చూడటం తప్ప ఇంకా చేయవలసిందే, చేయగలిగింది ఏమీ లేదు. ఇంకా నా రీచ్లో ఉన్నది కూడా ఏమీ లేదు. చాలా నిస్సహాయమైనటువంటి పరిస్థితి. దేర్ వాజ్ నథింగ్ లెఫ్ట్ యాజ్ ఎ చాయిస్ ఫర్ హర్ ఎక్సెప్ట్ ఈటింగ్ దిస్ లాస్ట్ మీల్ అండ్ లిటిల్ మీల్ అండ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద డెత్. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమె దగ్గరకు వచ్చి ఒక స్ట్రేంజర్ వచ్చి ఇంకా చాలా స్ట్రేంజ్గా నాకు కొంచెం నీళ్ళు ఇవ్వమంటే ఎలా ఉంటుందండి? అయినప్పటికీ ఆమె చాలా గ్రేషియస్గా నీళ్లు తీసుకురావటానికి వెళుతూ ఉంటే మళ్ళా పిలిచారు. మళ్ళా పిలిచి ఏమని అంటా ఉన్నారంటే నీళ్లు తీసుతో పాటు ఆమె నీళ్లు తేబోచుండగా అతను ఆమెను పిలిచి మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఎలా ఉంటుంది చెప్పండి? అంటే చివరి పిండి ఉంది, కొంచెం నూనె ఉంది, ఇక అది చేసుకొని ఇక తిని చనిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళతో ఒక స్ట్రేంజర్ వచ్చి నాకు ఒక రొట్టె ముక్క కూడా తీసుకొని రమ్మంటే ఆ పరిస్థితుల్లో కూడా ఇంకా చాలా గ్రేషియస్, ఇంకా గ్రేషియస్గా ఆమె ఏమని చెప్తా ఉందంటే, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెను నా దగ్గర ఉన్నవే కానీ అప్పమొకటైనను లేదు. తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పమొకటైనను లేదు. హౌ గ్రేషియస్ షీఈస్. అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రవక్తతో ఎలా మాట్లాడుతుందంటే, ప్రవక్త స్ట్రేంజరు పోనీ నీ దేవుడైన యెహోవా అంటుంది. అప్పటికి యెహోవా ఆమెకి ఇంకా దేవుడుగా కూడా కాలేదు. అంటే యెహోవా దేవుని గురించి విని ఉంటది. ఈ యొక్క కరువు ఎందుకు వచ్చింది అంటే ఇస్రాయేలు దేశం యొక్క బోర్డర్లో ఉంది కాబట్టి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు రాణి వీళ్ళంతా కూడా ఈ యొక్క విగ్రహారాధన తీసుకుని రావటం వల్ల దేవుని యొక్క జడ్జిమెంట్ ఆ ఇస్రాయేలు దేశం మీదకి వచ్చింది. దానివల్ల నేను ఇక్కడ ఉన్నటువంటి బోర్డరు ఈ యొక్క దేశం కూడా ఎఫెక్ట్ అయింది. ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండొచ్చు, చెప్పుకుంటూ ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా ఈమెకు అర్థమైంది వచ్చినటువంటి ఆ స్ట్రేంజరు ఇస్రాయేలు దేశం నుంచి వచ్చాడని, ఇస్రాయేలు దేశం నుంచి వచ్చినటువంటి ఒక దేవుని ప్రవక్త అని అర్థమయ్యింది. కొంతవరకు ఏమంటా ఉందంటే, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెం నూనె తప్ప ఇంకా నా దగ్గర అప్పం ఒకటైనా లేదు లేదు. ఇంకా క్లియర్ గా చెప్పింది, నేను చనిపోవటానికి మునుపు, మేము చనిపోవటానికి మునుపు ఈ కొద్ది పిండితోనూ రొట్టె చేసుకొని ఇక నా కుమారుడు నేను తిని ఇక మేము చనిపోవటానికి రెడీ అవుతా ఉన్నాము. నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకున్న వలనని కొన్ని పిల్లలు ఏరుకొనటకై వచ్చి తిని ఎప్పటికీ మేము చావక మునుపు, మేము చావక మునుపు. అయితే ఆ ప్రవక్త అంటా ఉన్నాడు, భయపడవద్దు, నీవు పోయి నీవేమైతే చెప్పేవో కరెక్ట్ గా అలాగే చెయ్యి. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుంటాము. ఇది క్రక్స్ అన్నమాట. అంటే ఈ ప్యాసేజ్ అర్థం చేసుకోవటానికి దీని యొక్క థియలాజికల్ ఇంటర్ప్రిటేషన్ కి క్రక్స్ ఏంటంటే ఇది. అంటే హౌ టు లివ్ జనరస్లీ, హౌ టు గివ్ జనరస్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ స్కేర్సిటీ. ఆమె దగ్గర ఉన్నది కొంచెమే పిండి, కొంచెమే నూనె. అయితే ప్రవక్త వచ్చాడు, ప్రవక్త ద్వారా దేవుని యొక్క మాట వచ్చింది. ఆ మాట ఎవరి మాట అంటే ఇస్రాయేలు దేవుని మాట. ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, ఈ యొక్క కరువు అయిపోయేంత వరకు కూడా భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు, భూమి మీద వర్షము యెహోవా కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని ఆమెతో చెప్పాను. అక్కడ ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే, దేవుని మాట తన దగ్గరకు వచ్చింది, దేవుని వాక్కు తన దగ్గరకు వచ్చింది, దేవుని వాగ్దానం మరి తన దగ్గరకు వచ్చింది. అయితే తన ముందున్నటువంటి సవాలు ఏంటంటే, ఉన్నటువంటి కొద్దిగా పిండిలో కొద్ది నూనెలో మొట్టమొదట ఏం చేయాలంటే ప్రవక్తకు చేసి ఇవ్వాలి. నేను ఈవిడ సంగతి పక్కన పెడితే అసలు ప్రవక్త విషయం నేను చాలా ఆలోచిస్తున్నాను. అంతవరకు చక్కగా కేరీతు వాగు దగ్గర నీళ్ళిచ్చి కాకోలాల ద్వారా మరి మాంసాన్ని రొట్టెనిచ్చినటువంటి దేవుడు ఇప్పుడు ఒక పేద విధవరాల దగ్గరకు వచ్చి
ఇక ఎంతో బక్క చిక్కిపోయి శల్యమైపోయి చాలా కష్టంలో ఉన్నటువంటి ఆమె దగ్గర బుడ్డులో కొంచెం నూనె తర్వాత పట్టెడు పిండి ఉంటే ఆమె దగ్గరకు వచ్చి మొట్టమొదట నాకు కప్పం చేసి తీసుకుని రమ్మని ప్రవక్త చెప్పాలంటే ఎంత కష్టమైన విషయం అండి ప్రవక్త అది. అందులోనూ ఆయన మామూలు ప్రవక్త, రోషం కలిగినటువంటి ప్రవక్త, అసలు రాజు కాదు రాణి కాదు ఎవరిని లెక్క చేసే ప్రవక్త కానీ కాదు, దేవుడు ఏ మాటలు చెప్తే ఆ మాటలు చెప్పే ప్రవక్త. కాబట్టి ఈ మాట ఈ స్త్రీకి చెప్పాలి అంటే ప్రవక్తకి విశ్వాసం అవసరం. ఇది ప్రవక్త విశ్వాసానికి ఒక పరీక్ష, ప్రవక్త కూడా ఒక సవాలే. ఎందుకంటే ఆయన వచ్చి ఈ స్త్రీని మొట్టమొదట నాకు అప్పం చేసి ఇవ్వు అని చెప్పేసి అడగాలంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. కానీ ఆ విధంగా అడగకపోతే ఈయమకి ఆహారం ఉండదు, ఈయమకు ఆహారం ఉండదు. మరి ఈమ విధవరాలు విధవరాలి కుమారుడు పోషించబడాలంటే ప్రవక్త తప్పకుండా రావాలి, ప్రవక్త అడగాలి, ప్రవక్త చెప్పినటువంటి మాట ఆమె విశ్వసించాలా లేదా అనేది నిర్ణయం చేసుకుని విధేయత చూపించాలి. ఆ తర్వాత దాని ద్వారా ఆమె కుటుంబం పోషించబడాలి. సో ఇప్పుడు ఆమె ముందున్నటువంటి సవాల్ ఏంటంటే నాకు ఒక చిన్న అప్పము మొదట నాకు ఒక చిన్న అప్పము చేసి నా యొద్దకు తీసుకుని ఆ తర్వాత నీకు నీ బిడ్డకు చేసుకోవచ్చు. ఒక సవాలు ఏంటంటే మొట్టమొదట ప్రవక్తకి ఇవ్వాలి, తర్వాత తనకు తన కుమారునికి. ఏమిటి దీనికి ఆధారం అంటే ప్రవక్త ద్వారా వచ్చినటువంటి దేవుని మాట. దేవుని మాట యందు విశ్వాసం ఉంచి విధేయత గనక చూపితే దేవుని వాక్యంలో ఉంది, నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తావు. నేను అనుకుంటాను ఆమె ఆలోచించుకోవాల్సినటువంటి సమయం తనకున్నటువంటి చాలా కొద్దిగా సప్లైస్లు. ప్రవక్త చెప్పినటువంటి మాటను నమ్మి, ప్రవక్త చెప్పినటువంటి మాటను విశ్వసించి, ప్రవక్త కంటే మరి ఎక్కువగా ప్రవక్త యొక్క దేవుడు ఇస్రాయేలీల దేవుడు అయినటువంటి యెహోవా మాటను నమ్మి విశ్వసించి తనకున్నటువంటి ఆ యొక్క తక్కువ సప్లైస్ లో నుంచి ఒక చిన్న రొట్టె చేసి ప్రవక్త దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఆలోచించుకుని ఉంటుంది, మైండ్ లో బహుశా రీజన్ అవుట్ చేసిందేమో మనకు తెలియదు, కానీ దేవుడు ఆల్రెడీ ఆమె హృదయాన్ని సిద్ధపరుస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏలియా ఇక్కడ బయలుదేరటానికి ముందే నిన్ను పోషించుటకు అక్కడ ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించి తిని అని చెప్పేసి దేవుడు చెప్పారు. God started working in the heart of this woman అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అందుకనే ఆమె ఆలోచించుకుని ఏం చేసిందంటే కరెక్ట్ గా ప్రవక్త చెప్పినట్లు చేసింది. 15వ వచనం చూడండి ఎంత బ్యూటిఫుల్ మాట. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా. చాలా సింపుల్ అంటే ఆమె చేసినటువంటి గొప్ప యాక్ట్ 4 మాటల్లో బ్యూటిఫుల్ గా వర్ణించబడింది. కానీ అది చాలా గొప్ప అంటే విశ్వాసంతోనూ అంతకంటే ముందు విధేయతోనూ కూడుకున్నటువంటి విషయము. నేను మొట్టమొదటిగా ఆమె మరి విధవరాలు అని చెప్పి చెప్పాను, విధవరాలు మాత్రమే కాదు ఆమె అన్యురాలు అని చెప్పి చెప్పాను, అన్యురాలు మాత్రమే కాదు పేదరాలు అని కూడా చెప్పాను. పేదరాలే కాదు ప్రవక్త మాటకు విధేయత చూపించింది, ప్రవక్త కంటే మరి ఎక్కువగా ప్రవక్త ద్వారా వచ్చినటువంటి దేవుని మాటకు ఆమె విధేయత చూపించింది, ఆలోచించింది, బేరీస్ వేసుకుంది. ఈ మాట దేవుని మాట, ప్రవక్త ద్వారా వచ్చినటువంటి ఈ మాట, ఈ మాటకు లోబడదాము, ఈ మాటకు విధేయత చూపుతాము. ఆ విధేయత చూపాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా మనము దేవునికి ఇష్టలంగా కాలేము, విశ్వాసం లేకుండా విధేయత అనేది జీవితాల్లో నుంచి రాదు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చింది. ఈ యొక్క వచనం అంటే ఈ 15వ వచనంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటేమో ఒక యాక్ట్ చేసింది, రెండోదేమో దాని యొక్క కాన్సిక్వెన్స్. ఆమె ఎప్పుడైతే ప్రవక్త చెప్పినట్లు చేసిందో ఇక ఆ తర్వాత ఎవ్రీడే అన్ని రోజులు ప్రవక్త చెప్పినటువంటి మాట ప్రకారం ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు, ఆ గంపలో ఉన్న పిండి అయిపోలేదు. కంటిన్యూస్ టెన్స్ లో మనం చూస్తున్నాం ఇక్కడ మాట. అండ్ ఎవ్రీడే ఆమెకు ఆహారం ఉంది. ఏలియా ద్వారా యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఈ భాషను కనుక మనం గమనిస్తే మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే బుడ్డిలో అంతే నూనె ఉంది, తొట్టిలో కూడా అంతే పిండి ఉంది, కానీ ప్రతిరోజు మాత్రం ఆహారం వస్తుంది. తొట్టిలో ఉన్నటువంటి పిండి అదే, బుడ్డిలో ఉన్న నూనె అదే, కానీ రోజు ఆహారం మాత్రం ఆమెకు వస్తుంది. మరి ప్రవక్తకు ఆహారం వస్తుంది, తన కుమారునికి ఆహారం వస్తుంది, తన ఇంటికి ఎవరైనా వస్తే, తన ఇంటిలో ఇంకా ఎవరైనా ఉంటే వారికి కూడా ఆహారం ఉంది.
నేనంటాను ఎవ్రీడే కిచెన్ లోకి వెళ్ళిన తర్వాత దిస్ ఈజ్ ఎ మిరకిల్ అంటే ఎవ్రీడే ఎ మిరకిల్ ఏమిటి అంటే ఎవ్రీడే కిచెన్ లోకి వెళ్ళాలి పిండి అంతే ఉంటది ఆ తర్వాత నూనె అంతే ఉంటది ఆమె విశ్వాసం మాత్రం రోజు రోజుకు పెరుగుతా ఉంది ఎందుకంటే బై ఫెయిత్ షీ హాస్ టు టేక్ ద ఫ్లోర్ అండ్ షీ హాస్ టు టేక్ ద ఆయిల్ ఫ్లోర్ తీసుకోవాలి పిండి తీసుకోవాలి ఆయిల్ తీసుకోవాలి తర్వాత కలపాలి రొట్టెలు చేయాలి ప్రవక్తకి ఇవ్వాలి తను తినాలి తన యొక్క కుమారుడు తినాలి ఇదే ప్రతిరోజు జరుగుతూ ఉంది నేను అంటున్నాను మనుషుడు రొట్టె వల్ల మాత్రం బ్రతుకుతాడు బ్రతికేది దేవుని మాట వల్ల నేను అనుకుంటాను ఈ రొట్టె ఆమె శరీరాన్ని పోషించిన దానికంటే దేవుని మాట యందు ఉన్నటువంటి విశ్వాసము ఆమె యొక్క అంతరంగాన్ని చాలా బలపరుచుంది సో దిస్ ఈజ్ లివింగ్ బై ఫెయిత్ డైలీ ప్రతిరోజు 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 విశ్వాసంతో జీవించు ప్రతిరోజు ఒక మిరకల్ అంటే ప్రతిరోజు మిరకల్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఎవ్రీడే ఆమె యొక్క విశ్వాసాన్ని ఆమె ప్రాక్టీస్ చేయాలి అంటే ఆమె యొక్క విశ్వాసాన్ని ఫెయిత్ ని ఎక్సర్సైజ్ చేయాలి కిచెన్ లోనికి వెళ్ళాలి అదే పిండి ఉంటది అదే నూనె ఉంటది కానీ రొట్టెలు మాత్రం కుటుంబాంతరికి సరిపోయి వస్తాయి నేను అనుకుంటాను ఒకవేళ వాళ్ళ సన్ను కనుక అడిగితే అమ్మ రేపు మనకు ఆహారం ఉంటుందా అంటే ఉంటది నాన్న ఎలా ఉంటుంది అమ్మ నీకు ఎలా తెలుసు అంటే నాన్న ప్రవక్త ద్వారా మనకు దేవుని మాట వచ్చింది కదా ఆ మాట ఏమిటంటే ఈ కరువు అయిపోయేంత వరకు కూడా తొట్టులో ఉన్న పిండి అయిపోదు గుడిలో ఉన్న నూనె అయిపోదు అని చెప్పి చెప్పారు కాబట్టి మనకి రేపు ఉంటది నాన్న ఆహారం మరి ఎల్లుండి కూడా ఉంటుందా అమ్మ అంటే ఎల్లుండి కూడా ఉంటుందమ్మా మరి ఎప్పటి వరకు ఉంటదంటే కరువు అయిపోయి మరలా మనకు పంటలు పండే అంత వరకు కూడా మనకు దేవుడు ఆహారం ఇస్తానని ప్రవక్త ద్వారా దేవుని మాట మన దగ్గరకు వచ్చింది మమ్మీ అయితే మా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయమంటారా భోజనానికంటే యా ష్యూర్ సో వీ డు నాట్ నో అయితే దేవుని వాక్యంలో ఏముందంటే ఆమెయు అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక మరి అన్యురాలైనటువంటి విధవరాలైనటువంటి పేదరాలైనటువంటి ఒక విధవరాలి గృహంలో ఒక ప్రవక్తను ఉంచి ప్రవక్తని దేవుడు పోషించాడు ఈ యొక్క దానిలో రోజు రోజుకు ఈ విధవరాలి విశ్వాసం పెరుగుతూ ఉంది ప్రవక్త యొక్క విశ్వాసం కూడా ఇంకా అంటే ఈ విధవరాలి యొక్క విశ్వాసాన్ని ఆమె ఎక్సర్సైజ్ చేసి ఎవ్రీడే తీసుకెళ్లి ప్రవక్తకు భోజనం ఇవ్వటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయంగా ఉంది ఫెలోషిప్ లో ఇదే జరుగుతుంది ఒకరి విశ్వాసాన్ని బట్టి ఒకరం ఆదరించబడతాం ఒకరి విశ్వాసాన్ని బట్టి ఒకరం మనం ఏమవుతామంటే ఎంకరేజ్ చేయబడతాం మరి ఈమె వెళ్ళి కిచెన్ లోనికి వెళ్ళి విశ్వాసంతో మరి ప్రార్థన చేసుకుని వంట మొదలు పెట్టిద్దో మరి ఏంటో తెలియదు లేకపోతే ప్రవక్త చెప్పిన మాట ఇస్రాయేల్ దేవా నువ్వు చెప్పినటువంటి మాట అని చెప్పేసి మొదలుపెట్టి పిండి తీసి ఆయిల్ తీసి రొట్టెలు చేస్తా ఉంటుందో తెలియదు చేస్తుంది మొట్టమొదటిగా తీసుకెళ్లి ప్రవక్తకి ఇస్తుంది ఎవ్రీడే అక్కడ కేరీతూ వాగు దగ్గర ఉన్నప్పుడు మరి చపాతీలు మటన్ కర్రీ దేవుడు ఏ విధంగా తీసుకుని వచ్చారో ఇక్కడ సారేపతి విధవరాలి ఇంట్లో కూడా ఎవ్రీడే గాడ్ వాజ్ నరిషింగ్ ద ప్రాఫెట్ దేవుడు ప్రవక్తను పోషిస్తున్నాడు సారేపతి విధవరాలను పోషిస్తూ ఉన్నాడు కుమారుని పోషిస్తూ ఉన్నాడు ఇంకా ఎవరైనా ఇంటికి వస్తే వారికి కూడా ఆహారాన్ని ఇచ్చి పోషిస్తూ ఉన్నాడు పాత నిబంధనలో తన ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు ఈ అరణ్యంలో దేవుడు మనకు ఆహారాన్ని ఇవ్వగలడా Can the Lord prepare a table for us in the wilderness? అని ఇస్రాయేలీలు ప్రశ్నిస్తే దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు మోషే మీకు మన్నా ఇవ్వలేదు నా తండ్రి మీకు ఆహారాన్ని ఇచ్చాడు ఈ ఆహారం తినేవాడు తప్పికొంటారు కానీ ఆహారాన్ని తినేవాళ్ళు ఆకలి కొంటారు ఈ నీళ్లు త్రాగేవాడు తప్పికొంటారు కానీ నేను ఇచ్చే ఆహారాన్ని గనక తింటే మీలో మీరు జీవం గలవారు అవుతారని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు సో ఇక్కడ రోజు రోజు కూడా ఇట్ ఈస్ వాట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ లివింగ్ బై ఫెయిత్ ఇన్ టైమ్స్ ఆఫ్ స్కేర్సిటీ అంటే ఆమె యొక్క మరి ఇంట్లో కొద్దిగానే పిండి ఉంది కొద్దిగానే నూనె ఉంది కానీ విశ్వాసం మాత్రం సరిపడినంతుంది రోజు రోజుకు విశ్వాసం పెరుగుతూ ఉంది విశ్వాసాన్ని బట్టి ఆమె జీవిస్తూ ఉంది మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడని ఈ రొట్టెలు ఆమెకు శరీర సంబంధమైనటువంటి ఆహారం బలాన్ని ఇవ్వచ్చు అంతకంటే ఎక్కువగా ఆమె ఆత్మలో బలం పొందుకుంటా ఉంది ఆమె యొక్క విశ్వాసంలో బలం పొందుతూ ఉంది ఆమె యొక్క విశ్వాసము ద్వారా ప్రవక్తను పోషించబడటం మాత్రమే కాకుండా కుమారుడు మరణం నుంచి తప్పించబడటమే కాకుండా ఆమె ఇంటి వారందరూ కూడా భోజనం చేర్చి వచ్చారు ఎంత అద్భుతమైనటువంటి సీన్ ఇక్కడ ఒక పరలోక గృహం కనిపిస్తా ఉంది దేవుని యొక్క ప్రజెన్స్ కనిపిస్తా ఉంది పవిత్రత కనిపిస్తా ఉంది పరిశుద్ధత కనిపిస్తా ఉంది ప్రభువు మాట కనిపిస్తా ఉంది ప్రభువు మాటకు విధేయత కనిపిస్తా ఉంది
ప్రభు మాటను విశ్వాసంతో విధేయత కనిపిస్తా ఉంది, విశ్వాసంతో జీవించడం కనిపిస్తా ఉంది, విశ్వాసంతో ఎవ్రీడే మిరకల్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫుడ్ జరుగుతూ ఉంది. ఇది ఒక అద్భుతమైనటువంటి సారిపతులు. ఈ విధంగా పరిస్థితి ఉంటే ఒక్కసారి మనము ప్రతిదినము ఒక అద్భుతం, ప్రతిదినము విశ్వాసానికి పరీక్ష, ప్రతిదినము కూడా వాక్యం మీద ఆధారపడటం, ప్రతిదినము విశ్వాసాన్ని పెంపొందించుకోవటానికి ఒక గొప్ప అవకాశం. నేనంటాను ఈ యొక్క టైం ఆఫ్ స్కేర్సిటీ, టైం ఆఫ్ ఐసోలేషన్, టైం ఆఫ్ లాక్డౌన్, టైం ఆఫ్ అన్సర్టెంటీ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు గ్రో ఇన్ అవర్ ఫెయిత్. మామూలుగా అనలిస్టులు ఏమంటున్నారంటే ఒక పెద్ద క్రైసిస్ తర్వాత చాలా చేంజ్ వస్తుంది అంటున్నారు. కల్చరల్గా వస్తుంది, మిగిలిన విషయాల్లో కూడా చేంజ్ వస్తుంది. నేను అనుకుంటాను ఈ యొక్క లాక్డౌన్ సిట్యుయేషన్, ఈ యొక్క COVID-19 కరోనా టైమ్స్ మన విశ్వాసానికి పెద్ద పరీక్ష, మన విశ్వాసానికి పెద్ద సవాలు. బట్ అట్ ద సేమ్ టైం మన విశ్వాసంలో చాలా ఎదగటానికి, దేవుని వాక్యం మీద ఆధారపడటానికి, దేవుణ్ణి ఆనుకోవటానికి మనుషుడు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే మనకున్నటువంటి అసెట్స్ వాటిని బట్టి కాదు, కానీ హబక్కు కన్నట్టు సాలలో పశువులు లేకపోయినా, మరి గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందిస్తాను, ఆయనే నా బలం అని చెప్పేసి ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు అన్నటువంటి అనుభవం మన జీవితంలో సొంతం చేసుకోవటానికి ఐ థింక్ దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ. అంత మాత్రమే కాదు, ఈ టైమ్స్ ఆఫ్ స్కేర్సిటీలో మనల్ని దేవుని ప్రేమించే విషయంలో, దేవుని వాక్యాన్ని చదివే విషయంలో, ప్రజలను మరి ప్రేమించే విషయంలో, మనకున్నటువంటి కొద్దిలో నుంచి దేవుని మాటను బట్టి, దేవుడిచ్చినటువంటి తలంపును బట్టి, దేవుడిచ్చినటువంటి ఆలోచనను బట్టి జనరస్గా ఒక మంచి యాటిట్యూడ్తో మరి మనం జీవించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. జనరాసిటీ అనేది కేవలం ఆమె రొట్టెలు చేసి ఇవ్వటం మాత్రమే కాదు, కానీ ఆ నీరు అడిగినప్పుడు ఇవ్వటంలో మనం చూస్తాం. అంతేకాదు ఆమె యొక్క యాటిట్యూడ్, ఆమె ఎంత దుఃఖంలో ఉన్నా బాధలో ఉన్నా ఇక రేపో మాపో చచ్చిపోవటానికి నా పరిస్థితి రెడీగా ఉందన్నటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఒక అవసరతలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి తన అప్రోచ్ అయితే షీ హ్యాస్ దట్ గ్రేషియస్నెస్ టు రెస్పాండ్ టు హిమ్ సో బ్యూటిఫుల్. మా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఏమి చెప్తా ఉన్నారంటే ఆయన అమెరికన్నే, ఇక్కడ లాక్డౌన్ పరిస్థితుల వల్ల బ్రయన్ గ్యామిల్ అని ఇక్కడికి వచ్చి ఉండిపోయారు అనమాట. సరే, లాక్డౌన్ అయినప్పటికీ మనం కలిసి భోజనం చేయడానికి సోషల్ డిస్టెన్సింగ్తోనే భోజనం చేద్దామని ఐ ఇన్వైటెడ్ హిమ్ ఫర్ ఎ మీల్ లాస్ట్ సండే. హీ వాజ్ యాక్చువల్లీ షేరింగ్ న్యూయార్క్ లో వాళ్ళ కజిన్ ఒక ఆమె ఉంది, ఆమె నర్సు, వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆమె కూడా ఉంది, ఆమె కూడా మెడికల్ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఆమె. అయితే ఈ కరోనా ఇదంతా అయిపోయిన వెంటనే ఒక ఆమె ఏం చేసిందంటే చాలా సప్లైస్, ఒక 6 మంత్స్ సరిపడా సప్లైస్ కొని ఫ్యామిలీ మొత్తానికి కావాల్సిన అన్ని స్టోర్ చేసుకుని, అండ్ షీ జస్ట్ లాక్డ్ హర్ సెల్ఫ్ ఇన్ హర్ హౌస్ అండ్ షీఈ్ నాట్ ఈవెన్ కమింగ్ అవుట్. జాబ్ కూడా ఆమె ఇచ్చేసిందని. వేరే ఇంకొక ఆమె అయితే, ఆమె అక్కడ ఏరియా కాదు వేరే ఏరియా, అండ్ షీ సైన్డ్ అప్ అంటే న్యూయార్క్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో హెల్ప్ చేయడానికి నేను విల్లుంగా ఉన్నానని చెప్పేసి ఆమె సైన్ అప్ చేసింది. దీస్ టూ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అంటే ఒక ఆమె యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో ఇంకొక ఆమె రెస్పాన్స్ ఎలా ఉందో చూడమని చెప్పి చెప్పినప్పుడు ఇట్ వాస్ వెరీ అండ్ ఐ సర్ప్రైజింగ్ అనమాట. అంటే సేమ్ సిచ్యుయేషన్, ఒక ఆమె ఏమో చాలా జనరాసిటీతో రెస్పాండ్ అవుతా ఉంది, ఇంకొక ఆమె ఏమో చాలా ఫియర్తో రెస్పాండ్ అవుతా ఉంది. ఒక ఆమె ఫెయిత్తో రెస్పాండ్ అవుతా ఉంటే ఇంకొక ఆమె ఫియర్తో రెస్పాండ్ అవుతా ఉంది. సో ఇక్కడ ప్రతిదినము దేవుని వాక్యం మీద ఆధారపడటానికి ఇది ఒక చక్కని అవకాశము, ఇది ఒక చక్కని సవాలు. ఆమె ఆ రీతిగా ఆధారపడింది కాబట్టి రోజు ఆహారం ఉంది అన్నటువంటిది మెయిన్ సంతోషం కాదు, దేవుడు వారి ఎలా కనికరించాడు, దేవుడు తన ప్రవక్తను పంపించాడు, దేవుడు తన మాటనిచ్చాడు, నేను అది తనను చాలా ఆధ్యాత్మికంగా నరిష్ చేసి ఉంటది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అయితే ఇక్కడ సారిపతిలో ఇంత అద్భుతమైనటువంటి ఇక్కడ ఇంటిని ఈ సీన్ చూసాం కదా. ఒక్కసారి మనం ఎక్కడికి వెళ్దామంటే షోమ్రోన్కి వెళ్దాం. షోమ్రోన్ లో ఎవరున్నారంటే రాజు ఉన్నాడు. ఏ రాజు? ఆహాబ్ రాజు. ఆయన భార్య ఎవరు? యజ్బెలు. అక్కడ ఏం జరుగుతూ ఉందంటే యజ్బెలు ఏం చేస్తా ఉందంటే రాణి అయ్యుండి ఆ యొక్క రాజు టేబుల్ దగ్గర ఏం చేస్తుందంటే చూడండి 19వ వచనం, 1 రాజులు 18:19. అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేలు వారిని అందరినీ యజుబెలు పోషించుతున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 410 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనప్పమని చెప్పింది. దీనే మనం ఏమంటామంటే సాహితీ నేపథ్యము, లిటరీ కాంటెక్స్ట్ అంటాం. చారిత్రాత్మక నేపథ్యమేమో బాటమ్ లెవెల్లో ఒక వ్యక్తి యొక్క స్టోరీని చక్కగా అర్థం చేసుకోవటానికి చారిత్రాత్మక కోణాన్ని మనకు అందిస్తే
సాహితీ కోణము లేదా లిటరరీ కాంటెక్స్ట్ ఏమో ఆ బాటమ్ లెవెల్లో ఉన్నటువంటి ఇండివిజువల్ స్టోరీని మిడిల్ లెవెల్కి తీసుకురావడానికి మనకు చాలా హెల్ప్ చేస్తుంది. అంటే మిడిల్ లెవెల్ అంటే ఏంటంటే ఈమె ఉన్నటువంటి టైంలో ఆమె యొక్క చరిత్ర ఏదో ఒక వ్యక్తిగతమైన చరిత్ర మాత్రమే కాదు కానీ ఆ సమయంలో జరుగుతున్నటువంటి చరిత్రలో ఒక భాగము. అంటే బాటమ్ లెవెల్ నుంచి దేవుడు 18వ అధ్యాయం వచ్చేసరికల్లా ఈ సారిపోతు విధవరాలు యొక్క జీవితాన్ని ఇంకొక లెవెల్కి లేపారనమాట. ఎలాగో చూద్దాం. అక్కడ షోమ్రోన్లోనేమో ఇస్రాయేలు దేశంలో ఉండి ఇస్రాయేలు రాజు భార్య అయ్యుండి యెహోవా దేవుని విసర్జించి బయలుదేవతను పూజించి బయలుదేవత ప్రవక్తల్ని అషేరా దేవత ప్రవక్తల్ని తన టేబుల్ దగ్గర పెట్టుకొని రోజు రాజుభోజనం పెడతా ఉంటే అక్కడ అన్యుల్లో ఒక అన్యురాలు ఒక విధవరాలు ఒక పేదరాలు ఏం చేస్తా ఉందంటే యెహోవా ప్రవక్తను చేర్చుకొని ఆయనకు భోజనం పెడతా ఉంది. చాలా విచిత్రంగా ఉంది కదండి. This is the bigger context of this passage. ఈ యొక్క ప్యాసేజ్ యొక్క బిగ్గర్ కాంటెక్స్ట్ లేదా సాహితీపరమైనటువంటి నేపథ్యం ఏంటంటే ఇది. అంటే ఈ డార్క్ బ్యాక్గ్రౌండ్ లో గనక ఈమె యొక్క జీవితాన్ని గనక పెడితే ఇది ఒక చక్కని లైట్ లాగా వెలుగుతూ ఉంటుంది. అంటే ఈ చీకటి ఆవరించినటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో అక్కడ షోమ్రోను ఆ తర్వాత ఇస్రాయేల్ దేశం అంతా విగ్రహారాధన అనే చీకట్లో నిండి ఉంటే అక్కడ బయలు ప్రవక్తలు అషారూతు ప్రవక్తలు అంతా కూడా యెజెబెల్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటే ఆ చీకటిలో ఏం కనిపిస్తుంది అంటే మనకు చాలా బ్రైట్ గా ఇక్కడ సారిపోత అనే ఇంట్లో ఒక చిన్న ఇల్లు ఆ యొక్క ఇంట్లో ఒక విధవరాలు ఆ విధవరాలు ఏం చేస్తా ఉందంటే ప్రవక్తను పోషిస్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. తెలంగాణలో ఏమంటారంటే బోనాల పండుగ అని ఒకటి వస్తుంది. బోనాలు అప్పుడు ఏం చేస్తారంటే లిటరల్ గానే భోజనాలు పెడతారనమాట. అంటే తెలంగాణ భాషలో కనుక చెప్పాలంటే యజుబలేమో ఏం చేస్తా ఉందంటే ఈ ప్రవక్తలకు బోనాలు పెట్టింది, అన్యురాలైనటువంటి ఈ స్త్రీ ఏమో పేదరాలైనటువంటి ఈ స్త్రీ ఏమో విధవరాలైనటువంటి ఈ స్త్రీ ఏమో యెహోవా ప్రవక్తను చేర్చుకొని ఆయనకు భోజనాలు పెట్టింది. యెజెబెలు ఇస్రాయేలు రాజు భార్య ఇస్రాయేలు దేశంలో ఉంది బయలుదేవతను విగ్రహారాధనను తీసుకుని వచ్చి అసలు ఇస్రాయేలు దేశానికి కరువు రావటానికి కారణం ఎవరంటే యెజెబెలు యెజెబెలు యొక్క భర్త అయినటువంటి అహాబు. వారు చేసినటువంటి పాపము తర్వాత దేవునికి కోపాన్ని తెప్పించినటువంటి ఈ భయంకరమైనటువంటి పనులు వాటి వల్ల దేశం మొత్తం కరువు వచ్చి వాళ్ళు కరువుతో ఎంతో మంది ఇదవుతా ఉంటే ఇక్కడ యెజెబెలు ఏం చేస్తా ఉందంటే రాజగృహంలో ఈ యొక్క అన్యులైనటువంటి ఈ యొక్క ఫాల్స్ ప్రాఫిట్స్ అయినటువంటి అష్తారోతు తర్వాత బయలు ప్రవక్తలకి భోజనం పెడతా ఉంది. అక్కడేమో ఆమె అన్యురాలైనటువంటి ఆమె ఇస్రాయేల్ యొక్క ప్రవక్తకు ఆమె భోజనం పెడతా ఉంది. అన్యురాలు ఇస్రాయేల్ ప్రవక్తను చేసుకొని భోజనం పెడతా ఉంటే ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఇస్రాయేలు రాజు భార్య ఏం చేస్తుందంటే అన్యుల్ని లేదా విగ్రహారాధికుల్ని విగ్రహారాధనతో నింపి వాళ్ళని పోషిస్తూ ఉంది. కాబట్టి ఇస్రాయేలు చరిత్రలో ఇది చాలా పెద్ద ఈవెంట్. అంటే ఏర్పరచబడిన ప్రజలు నిబంధన ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజలు నిబంధన ఇచ్చి పోషించి మరి పూజించాలని చెప్పినటువంటి ప్రజలు తమ దేవుని విడిచిపెట్టి అన్ని దేవతల వైపు తిరుగుతూ ఉంటే అన్యులు ఏం చేస్తూ ఉన్నారంటే నిజమైనటువంటి దేవుడైనటువంటి ఇస్రాయేలీలని ఇస్రాయేలు దేవుని తిరుగుతూ ఉన్నారు. వీరిని సిగ్గుపరచడానికి వీరి యొక్క పరిస్థితి ఏంటో వివరించడం కోసం దేవుడు ఏం చేశాడంటే ఇస్రాయేల్లో చాలా మంది విధవరాళ్ళు ఉన్నా ఎవరి దగ్గరికి ఎలి అని పంపించలేదు. పంపించి సారిపోతులో ఉన్నటువంటి అన్యురాలైనటువంటి ఒక విధవరాల దగ్గర పంపించడం మనము చూస్తాము. తర్వాత భాగం మనం చూద్దాం. ఆ వచనాలు నేను ఇంతకు ముందు చదవలేదు, అది కూడా మనం చదివితే గాని ఈ యొక్క స్టోరీ యొక్క పూర్తి చారిత్రాత్మక నేపథ్యము తర్వాత సాహితీపరమైనటువంటి నేపథ్యము దీని యొక్క వేదాంతపరమైన విమోచన పరమైనటువంటి నేపథ్యము మనం చూడగలం. సో దుర్భిక్షంలో దాతృత్వం, జనరాసిటీ ఇన్ స్కేర్సిటీ, హౌ టు లివ్ ఇన్ ట్రబుల్ టైమ్స్ బై ఫెయిత్, కలవర సమయాల్లో స్థిరమైనటువంటి విశ్వాసంతో ఎలా జీవించాలో మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈమె ఇంత అద్భుతంగా ప్రవక్తను చేర్చుకొని భోజనం పెడుతూ మరి రోజు వెంబడి రోజు అద్భుతమైనటువంటి మిరకల్ ఆమె కుటుంబంలో జరుగుతూ విశ్వాసంలో ఎదుగుతూ ఉంటే సడన్ గా ఒక పెద్ద శ్రమ ఆమె జీవితానికి వచ్చిపోయింది. ఏమిటి అంటే అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడైన ఉన్న ఒక్కడే ఒక్క కుమారుడు ఆల్మోస్ట్ కాదు చచ్చిపోయాడు. అంతే, ఎందుకంటే చనిపోయినటువంటి కుమారుడిని తీసుకొచ్చి మళ్ళీ బ్రతికిస్తాడని మనం చూస్తాము. ఆమె ఏలియాతో, దైవజనుడా నా యొద్దకు నీవు రానిమిత్తం ఏమి, నా పాపమును నాకు జ్ఞాపకం చేయుటకు నా కుమారుని చంపుటికై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను
నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని పైనున్న అంతస్తులో గదిలోనికి తీసుకొని పోయి తన మంచము మీద వానిని పరుండబెట్టి ఇక్కడ చూడండి అటు తరువాత ఏ తరువాత ఇంత విశ్వాసం చూపించిన తర్వాత ఇంత విధేయత చూపించిన తర్వాత ఇంతగా విశ్వాసంలో రోజు రోజుకు ఎదుగుతూ ఉంటే ఆమె జీవితం మీదకి సడన్ గా ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. అంతకుముందు అనుకుంది కరువులో చచ్చిపోతానేమో అనుకుంది, కరువులో చనిపోలేదు. కరువు అయిపోయినాక కరువులో దేవుడు చక్కగా పోషించి సడన్ గా మరణము ఆ ఇంటి మీదకి వచ్చేసరికి ఆమెకేం అర్థం కాలేదు. అయితే ఒక విషయం తెలుసు, నేను అనిరాల్ని, నేను విధవరాల్ని, నేను నిజంగా ఈ యొక్క దేవుని యొక్క గొప్ప దైవజనుడు అయినటువంటి ఆయన్ని నా ఇంటిలో పెట్టుకోవటానికి కూడా నాకు అర్హత లేదు, అసలు ఈ గొప్ప దేవుడు లేదా ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుని చెంతకు వచ్చే అర్హత లేదు, ఎందుకంటే నేను పాపిని కాబట్టి నా పాపాన్ని బట్టి నా కుమారునికి మరణం వచ్చిందని అనుకుంది. ఇది గనక ఈ మాటలు మనం 18వ అధ్యాయంలో చూస్తే రానిమిత్తమేమి, నా పాపమును నాకు జ్ఞాపకము చేయుటకు నా కుమారుని చంపుటకే నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగంటే అది హార్ష్ భాష లాగా ఉంటుంది మనకు అనిపిస్తుంది, కానీ అది కాదు. దట్ ఈస్ ఎ వెరీ వెరీ పొలైట్ అండ్ ఆల్సో హంబుల్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ గ్రీఫ్. అంటే తన హృదయంలో ఉన్నటువంటి దుఃఖం, అయ్యో నేను అసలు పనికిరాని దాన్ని, నేను పాపిని, ఒక దైవజెండ అయినటువంటి మీరు మా ఇంటికి వచ్చే అంత ఇది కూడా లేదు, వచ్చి మా ఇంటికి నా పాపాన్ని గుర్తు చేసేవా, అంటే నా యొక్క పాపాన్ని బట్టి ఈ మరణం అయితే న్యాయమే, కానీ వచ్చి నాకు ఈ పాపాన్ని గుర్తు చేసి నా యొక్క కుమారుడు మరణము చంపుటకై మీరు వచ్చారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ప్రవక్త కూడా అర్థం కాలేదు వెంటనే, ఎందుకంటే ప్రవక్త కూడా తెలియలేదు. దేవుడు ఒక ఉద్దేశంతో ఈ మరణము ఆమె ఇంటి మీదకు తీసుకుని వచ్చాడు, అదేంటో మనం చూడబోతా ఉన్నాం. అప్పుడు ఆమె ఆయన ఏమన్నాడంటే నీ కుమారుని నాకు ఇవ్వు అని చెప్పేసి, యెహోవా నా దేవా నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టి ప్రార్థింపగా ఆ తర్వాత ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని యెహోవా నా దేవా మొర్ర ఆలకించమని ప్రార్థన చేస్తే యెహోవా ఏలియా ప్రార్థన ఆలకించాడు, ఆ చిన్నవానికి మరలా ప్రాణం వచ్చింది. అక్కడ దేవ వర్షం ఇవ్వద్దు తండ్రి అన్నాడు, యెహోవా ఏలియా ప్రార్థన ఆలకించాడు. ఇప్పుడు అడుగుతా ఉన్నాడు, ప్రభువా నన్ను ఈ విధంగా పోషిస్తూ ఉన్నటువంటి ఈమె యొక్క కుమారుని ప్రాణాన్ని నీవు తీసుకుంటావా అంటే ఏలియా యొక్క ప్రార్థన అంగీకరించి దేవుడు ఆ బిడ్డకు మరలా జీవాన్నిచ్చాడు. మీరు గమనించుంటారు, మీకు తెలుసు అనుకుంటున్నాను ఆల్రెడీ, దిస్ ఈస్ ద ఫస్ట్ రికార్డెడ్ కేస్ ఆఫ్ రిజరక్షన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలో మొట్టమొదట మరణం నుంచి ఒక వ్యక్తి బ్రతికాడు అంటే ఎవరు అంటే ఒక అన్యురాలైనటువంటి, ఒక పేదరాలైనటువంటి, ఒక విధవరాలైనటువంటి ఈమె యొక్క కుమారుడు. దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్ ఆఫ్ రిజరక్షన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. అంటే ఈ యొక్క అన్యురాలైనటువంటి, పేదరాలైనటువంటి, విధవరాలైనటువంటి ఈమె జీవితంలో దేవుడు ఈ మిరకల్ ఆఫ్ మల్టిప్లికేషన్ మాత్రమే కాకుండా రెండవ అద్భుతాన్ని కూడా ఆయన జరిగించాలని కోరుకున్నాడు, సంకల్పించాడు, అందుకనే మరణాన్ని తీసుకొచ్చాడు. లాజరు మరణాన్ని కూడా దేవుడు అందుకే తీసుకొచ్చాడు. వాళ్ళ యొక్క సిస్టర్స్ ఈ కబురు పెట్టినప్పుడు దేవుడు అన్నాడు, ఈ వ్యాధి మరణం కోసం రాలేదు, దేవుని కుమారుడు మహిమ పొందనట్లుగా ఇది వచ్చింది అని చెప్పి చెప్పాడు. ఆమె విషయం చూసేము, ఆమె విధవరాలని చెప్పి చూసాము, ఆ తర్వాత అన్యురాలని చెప్పి చూసాము, ఆ తర్వాత ఆమె పేదరాలని చెప్పి చూసాము, పేదరాలైనటువంటి ఆమె మరి విధేయురాలు, ప్రవక్త మాటకు ఆమె విధేయత చూపించిందని చెప్పి చూసాము, నాలుగులో విధేయురాలని చెప్పి చూసాము, ఆ తర్వాత ఆమె విశ్వాసురాలు అని చెప్పి చూసాము. ఎందుకంటే ఎవ్రీడే ఈజ్ ఎ స్టెప్ ఆఫ్ ఫెయిత్, ఎవ్రీడే ప్రతిరోజు 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 విశ్వాసంలో ఆమె ఎదుగుతా ఉంది. ఇక్కడ ఈ శ్రమ వచ్చినప్పుడు, శ్రమ కంటే ముందుగానే ప్రారంభం ఉంటుంది, ఈమె గొప్ప ప్రార్థనా పరులలాగా కనిపిస్తా ఉంది, గొప్ప విజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తిలాగా కనిపిస్తా ఉంది, ప్రార్థనా పరురాల్లాగా కనిపిస్తా ఉంది. ఏలియా దగ్గరకు వచ్చి ఆమె ప్రార్థన చేస్తుంది, ఏలియాని అడుగుతుంది, ఏలియాని గోజాడుతుంది, నేను పాపినే, నా పాపం వల్ల మరణం రావటమే, కానీ మరి నా కుమారుడు వచ్చి ఈ విధంగా చనిపోతే నా పాపాన్ని నాకు జ్ఞాపకం చేసుకొని నేనేం చేయాలని చెప్పేసి అడుగుతా ఉంది. ఈ ప్రాసెస్ లో ఏలియా ఆమె యొక్క బిడ్డను తీసుకొని వెళ్ళి మరలా బ్రతికించినట్లుగా మనము చూస్తాము. ఆమె జీవితంలో జరిగినటువంటి ఈ రెండు అద్భుతాలని ఇంకొక కోణంలో నుంచి మనం చూడబోతా ఉన్నాం. అయితే ఈ యొక్క ప్రార్థనా పరురాలైనటువంటి ఆమె జీవితంలో చివరగా ధన్యురాలు అని చెప్పేసి నేను అన్యురాలైనటువంటి ఈమె ధన్యురాలైంది.
ఎందుకు ధన్యురాలైందంటే ఈమె పేరు పాత నిబంధన గ్రంథంలో ఒక చాప్టర్ అంతా దేవుడు ఈమె యొక్క జీవితానికి ఈమె యొక్క జీవితాన్ని మరి రికార్డ్ చేయడానికి రాయించడం మాత్రమే కాకుండా నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు లూకాసు వార్త 4:25 అక్షరాల సాక్షాత్తు ఈమె పేరును తీసుకొని ఆయన పవిత్రమైనటువంటి పెదవుల మీద ఈమె పేరు వచ్చి ఈమెను ఒక చక్కని పాజిటివ్ ఎగ్జాంపుల్ గా అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయులు ఇస్రాయేలీలు అందరికీ చెప్పారు. ఆయన ఏమన్నారంటే లూకాసు వార్త 4:25 ఏలియా దినములందు 3.6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండిను ఏలియా సీదోనులోని సారెపొతను ఊరిలో ఉన్న విధవరాలు యొద్దకే గాని మరి యవని యొద్దకు పంపబడి. చూసారా, ఏలియా దినాల్లో ఇస్రాయేల్లో చాలా మంది విధవరాళ్ళు ఉన్నారు, వారి దగ్గరకు ఏలియా పంపబడలేదు. ఎవరి దగ్గరకు పంపబడ్డారంటే ఒక అన్నిరాల దగ్గర పంపబడ్డారు. అందుకనే ఆమె ధన్యురాలైంది అని చెప్పేసి అంటున్నాను. రక్షణ చరిత్రలో తనదంటూ ఒక అధ్యాయాన్ని ఆమె సృష్టించడం మాత్రమే కాకుండా ఆమె విశ్వాసం ద్వారా, ఆమె విధేయత ద్వారా, ఆమె యొక్క ప్రార్థన ద్వారా, ఆమె యొక్క వినయం ద్వారా ఆమె మరి రక్షణ చరిత్రలో ఒక ఘట్టాన్ని సృష్టించడం మాత్రమే కాకుండా అన్యుల్లో నుంచి విశ్వాసంతో ఇస్రాయేలు దేవుని యందు, ఇస్రాయేలు దేశం భ్రష్టత్వంలో ఉన్నప్పుడు ఇస్రాయేలు దేవుని విశ్వసించినటువంటి అద్భుతమైనటువంటి స్త్రీగా ఆమెను మనము చూస్తామన్నమాట. అంతేకాదు హెబ్రీలకు రాసిన పత్రిక 11:35 చూస్తే స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. అంటే అక్కడ సారిపోతు విధవరాలి పేరు లేకపోయినా ఇండైరెక్ట్ గా ఆమె ఇంప్లాయ్ అయ్యి ఉంది. అంటే షునేమీరాలు కుమారుడు కూడా దేవుడు బ్రతికించాడు. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి అని చెప్పేసి హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంది. తర్వాత సువార్తల్లో ఆమె ఉంది. మనం సాధారణంగా కొన్ని చర్చెస్లో ఏదైనా ఒక భాగాన్ని చదివేటప్పుడు ఈ దినానికి సంబంధించిన పాత నిబంధన పాఠము, పత్రిక పాఠము, సువార్త పాఠం ఇలా చదువుతారు కదండి. అలాగా 3 పాఠాలు కూడా చదవటానికి అద్భుతమైనటువంటి జీవిత చరిత్ర ఈమెది. పాత నిబంధనలో ఉంది, సువార్తల్లో ఆమె పేరు వ్రాయబడింది, పత్రికల్లో కూడా హెబ్రీ పత్రికలో కూడా ఆమె పేరు ఇండైరెక్ట్ గా ఆ యొక్క విశ్వాస వీరుల పట్టికలో ఆమె పేరును మనం చూద్దాం. దుర్భిక్షంలో దాతృత్వం, స్కేర్సిటీ లో జనరాసిటీ, జనరాసిటీ ఇన్ స్కేర్సిటీ. ఈమె యొక్క జీవితాన్ని మనం గనక అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 మిరకల్స్ ని మనం ఒకసారి చూడాలి. మిరకల్ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ ఆల్సో మిరకల్ ఆఫ్ రిజరక్షన్. అంటే ఆమె ఇంటిలో జరిగినటువంటి 2 మిరకల్స్, మిరకల్ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ మిరకల్ ఆఫ్ రిజరక్షన్. మిరకల్ ఆఫ్ మల్టిప్లికేషన్ లో ఏం జరిగింది, ఆహారము వృద్ధి అయింది. ఎవ్రీడే ఆహారము సమృద్ధిగా ఉంది. మిరకల్ ఆఫ్ రిజరక్షన్ లో ఏం జరిగిందంటే కుమారుడు, చనిపోయినటువంటి కుమారుడు బ్రతికాడు. నేనంటాను ఇవి మెసియానిక్ మిరకల్స్. మల్టిప్లికేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ ఆల్సో రిజరక్షన్, దీస్ ఆర్ మెసియానిక్ మిరకల్స్. అంటే మెస్సియా భూమి మీద వచ్చినప్పుడు తన పరిచర్యలో ఈ మిరకల్స్ చేయబోతా ఉన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని 5,000 మందికి ఆయన ఆహారం ఇవ్వబోతా ఉన్నాడు. చనిపోయినటువంటి నాయూన్ అనే విధవరాలి కుమారుని బ్రతికించబోతా ఉన్నాడు. తర్వాత యాయూరు అనే సమాజ మందిర అధికారి కుమార్తెను బ్రతికించబోతా ఉన్నాడు. లాజరును ఆయన బ్రతికించబోతా ఉన్నాడు. ఇవన్నీ కూడా మెస్సియానిక్ మిరకల్స్. నేనేమంటున్నానంటే ఈ యొక్క వీటిని గనక మనం అర్థం చేసుకోవాలి అంటే దీని యొక్క దీనిని అంటే ఈ 2 మిరకల్స్ ని రాబోతున్నటువంటి మెస్సియానిక్ మిరకల్స్ తో లింక్ చేస్తే ఏమవుతుందంటే ఈమె యొక్క చరిత్ర ఇంకొక లెవెల్కి పైకి వెళ్తుంది. అంటే బాటమ్ లెవెల్ నుంచి మనము మిడిల్ లెవెల్కి తీసుకొచ్చాము, మిడిల్ లెవెల్ నుంచి మనం టాప్ లెవెల్కి తీసుకొస్తాము. అంటే హోల్ ఆఫ్ సాల్వేషన్ హిస్టరీ, మొత్తము రక్షణ చరిత్రలో ఈమె యొక్క మరి కాంట్రిబ్యూషన్ ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద వచ్చినప్పుడు ఆయన చేయబోయే మిరకల్స్ యొక్క రిహార్సల్ ఈమె ఇంట్లో జరిగింది. అంటే మిరకల్స్ యొక్క రిహార్సల్ ఈమె ఇంట్లో జరిగింది అంటే ఏంటో నేను ఒకసారి చెప్తాను. షాడోస్ ఆఫ్ క్రాస్ అంటే సిలువ ఛాయలు, సిలువ రియల్ గా ఇంకా అంటే గొల్గొతా కొండ మీద జరగక మునుపు పాత నిబంధనలో చాలా సార్లు సాదృశ్యాల రూపంలో, టైప్స్ రూపంలో, సంఘటనల రూపంలో, వ్యక్తుల రూపంలో అది ఎనాక్ట్ చేయబడటం జరిగింది. ఈ యొక్క విధవరాల ఇంటిలో 2 మెస్సియానిక్ మిరకల్స్ మరి ఎనాక్ట్ చేయబడినట్లుగా ఒక టైప్ గా మనం చూడబోతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 2 రొట్టెలు
ఐదు రొట్టెలు రెండు చేపలు పట్టుకొని విరిచి ఇస్తా ఉంటే శిష్యులు వడ్డించారంటారు. మార్క్ గాస్పల్లో ఆ గ్రీక్ టెక్స్ట్ చూసినప్పుడు ద మిరకల్ ద మిరకల్ హ్యాపెండ్ ఇన్ హిస్ వెరీ హ్యాండ్స్, అంటే ఆయన రొట్టెను తీసుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, విరిచి ఇస్తూ ఉన్నాడు, వాళ్ళు తీసుకెళ్లి వడ్డిస్తూ. అది ఆమె జీవితంలో జరిగింది. రెండోది మరి పునరుద్ధానుడు అయినటువంటి ప్రభు మాత్రమే కాకుండా ఆయన మరణించినటువంటి వారిని మరి పునరుద్ధానులుగా మరణం నుంచి ఆయన లేపారు, అక్కడ జరుగుతుంది. ఇక్కడ ఈమె ఒక మాట అంటది ఏంటంటే, నా కుమారుడు చంపడం కోసం, నా పాపాన్ని జ్ఞాపకం చేయడం కోసం వచ్చేవాడిని. అంటే ఈ రోజున క్రాస్కి ఇటువైపు ఉన్నటువంటి మనము దీన్ని ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అంటే, అమ్మ నీ కుమారుడు చనిపోవలసిన అవసరం లేదు, అందరి కోసం నా కుమారుడిని నేను పంపించబోతా ఉన్నాను, నా కుమారుడే మీ అందరి కోసం చనిపోబోతా ఉన్నాను. నేను అంటాను ఈ యొక్క ఒకటో రాజులు 17 అధ్యాయంలో ఏముందో తెలుసా అండి, పాత నిబంధనలో క్రీస్తు యొక్క ఛాయారూపం ఉంది, పాత నిబంధనలో మెస్సీయ జరిగించినటువంటి అద్భుతాలు ఉన్నాయి, పాత నిబంధనలో సిలువ ఛాయలు కనిపిస్తున్నాయి, పాత నిబంధనలో సువార్త కూడా కనిపిస్తుంది. ఈ అధ్యాయంలో సువార్త కనిపిస్తూ ఉంది, ఈ అధ్యాయంలో సిలువ ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి, ఈ అధ్యాయంలో క్రీస్తు ప్రభు కనిపిస్తూ ఉన్నారు, ఈ అధ్యాయంలో క్రీస్తు ప్రభు చేయబోతూ ఉన్నటువంటి మెస్సియానిక్ మిరకల్స్ యొక్క స్మాల్ స్కేల్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. అందుకనే యేసు క్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు శరీరధారిగా ఆయన ఏమన్నాడంటే, ఆ సొంత గ్రామంలో సొంత విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆయన విశ్వసించకపోతే, లూకాసు వార్త 4 అధ్యాయం కపెర్నహూమ్ అన్నమాట అక్కడ కాంటెక్స్ట్, అక్కడ ఈమెను జ్ఞాపకం చేసి ఈమె యొక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేసి హీ రియల్లీ మేడ్ హర్, అంటే ఆమె యొక్క విశ్వాసాన్ని ప్రభు అద్భుతమైనటువంటి విధానంలో గుర్తు చేయటం ద్వారా ఆమె చరిత్ర వ్యక్తిగత చరిత్రను దాటి ఇస్రాయేలు చరిత్రను దాటి రక్షణ చరిత్ర యొక్క ఒక ఇంకొక లెవెల్కి తీసుకువచ్చినట్లు మనం చూస్తాం. చూడండి లూకాసు వార్త 4 అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే, ఆయన వారిని చూచి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితువని మేము వింటుమో ఆ కార్యాలు ఈ స్వదేశమందు కూడా చేయమంటే, ప్రభువు ఏ ప్రవక్త కూడా స్వదేశములో ఘనత పొందడని ఏలియా దినములు యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించిన ఇస్రాయేల్లో అనేక మంది విధవరాలు ఏలియా సీదోనులోని సారిపోతను ఊర్లో ఉన్న ఒక విధవరాలు యొద్దకే గాని మరి ఎవని యొద్దకు పంపబడలేదు. చూసారు, అప్పుడు ఇదే జరిగింది. మీ తాతల కాలంలో ఇస్రాయేలు రాజు యెజెబెలు ఆ తర్వాత ఆహాబు పరిపాలిస్తున్నప్పుడు ఇస్రాయేల్ అంతా కూడా భ్రష్టత్వంలో అవిశ్వాసంలో అంధకారంలో మరి విగ్రహారాధనలో మగ్గిపోతే అన్యురాలైనటువంటి ఒక ఆమె నా ప్రవక్తను చేర్చుకొని భోజనం పెట్టింది. ఈ రోజున మీరు ఏ ప్రవక్త స్వదేశంలో ఘనతను పొందడు, మీరు కూడా అలాగే ఉన్నారు అని చెప్పేసి చెప్పినప్పుడు ఒక విధంగా వాళ్ళందరి ముందు సారిపతి విధవరాలను తీసుకొచ్చి ఇస్రాయేల్లో ఏ విధవరాల దగ్గరికి రాలేదంటే వీళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే, ఇక ఆ తర్వాత అసలు యేసుక్రీస్తు ప్రభువును చంపాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేశారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ యొక్క యెజెబెలు అంటే మన ఆహాబు భార్య యెజెబెలు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ సారిపోతు విధవరాలది ఈమెది ఒకే ఊరు. సారిపోతు విధవరాలది ఈమెది ఒకే ఊరు అని మనకు ఎలా అర్థమవుతుంది, మనం అక్కడ 1వ రాజుల్లో చదివినప్పుడు నేను అందుకనే టెక్స్ట్ ను హైలైట్ చేసి చూపించాను. చూడండి 1వ రాజుల గ్రంథము 16:31 చారిత్రాత్మక నేపథ్యంలో నేను ఏం చెప్పానంటే, అతడు సీదోనీయులకు రాజైన యద్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని, అంటే యెజెబెలు ఏ ఊరు నుంచి వచ్చిందంటే తూరు సీదోను ట్విన్ సిటీస్ హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా మధ్యలో ఈ సారిపోతుంది. ఈమెమో పెద్ద సిటీలో నుంచి వచ్చింది, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లేకపోతే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురు. ఆమె ఇంకొక రాజును పెళ్లి చేసుకుంది, ఇంకొక రాజును పెళ్లి చేసుకొని ఆ విగ్రహారాధన ఈ దేశానికి తీసుకొచ్చి దేశం మొత్తాన్ని విగ్రహారాధనతో భ్రష్టత్వంతో ఆమె నాశనం చేసి బయలు ప్రవక్తలను పోషించి మరి ఇస్రాయేల్ దేశం మీదకి కరువు రావటానికి శాపం రావటానికి కారణమైంది. అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అన్యురాలు, ఒక సబర్బ్స్ లో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినటువంటి ఆమె ఇస్రాయేలు దేవుడైనటువంటి యెహోవా ప్రవక్తను చేర్చుకొని ఆయనకి భోజనం పెట్టి ఆయన ఎందు విశ్వసించి అన్యురాలైనటువంటి ఆమె ధన్యురాలయ్యి రక్షణ చరిత్రలో. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద స్టోరీ. అది కేవలం ఆమె యొక్క వ్యక్తిగతమైనటువంటి చరిత్ర మాత్రమే కాదు, ఇస్రాయేలు చరిత్రలో ఇస్రాయేలీలు భ్రష్టత్వంలో పాపంలో ఉన్నప్పుడు వారికి బుద్ధి చెప్పటానికి దేవుడు మరి ఆమెను తీసుకుని వచ్చినట్లుగా, మరి ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి
ఇశ్రాయేలు చరిత్రలో ఆమె ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ మనం చూస్తాము. పాత నిబంధనలో ఆమె యొక్క మరి స్టోరీ రికార్డ్ అయింది. నూతన నిబంధనలో దేవుడు ఆమెను మరలా జ్ఞాపకం చేసి ఎబ్రిలకు రాసిన పత్రికలో ఆమె పేరును తీసుకొని రావటం ద్వారా ఆమెను మరలా రక్షణ చరిత్రలో ఆమెదంటూ మరొక అధ్యాయాన్ని దేవుడు జ్ఞాపకం చేయటం మనం చూస్తాం. చివరిగా ఒక చిన్న పారాబుల్ చెప్పి ముగిస్తాను. ఈ స్టోరీని మోడర్న్ భాషలో గనక చెప్పాలంటే అనగనగా ఇద్దరు స్త్రీలు. ఒక స్త్రీ ఏమో పట్టణంలో ఉన్నటువంటి ఒక పెద్ద ధనవంతుడైనటువంటి ఒక ఇండస్ట్రియలిస్ట్ లేకపోతే ఒక పెద్ద ప్రీస్ట్ లేదా ఒక పెద్ద ఒక కూతురు. ఇంకొక ఆమె ఏమేమో చాలా పేద ఆమె. ఆమె వివాహం చేసుకుంది, ఈమె కూడా వివాహం చేసుకుంది. ఈమె ఒక పెద్ద రాజును చేసుకుంది, ప్రక్కనే ఉన్నటువంటి ఆ కంట్రీ రాజు. ఆ రాజును చేసుకొని ఆమె ఏం చేసిందంటే ఆ దేశం మొత్తాన్ని వ్యభిచారంతో నింపి వ్యభిచార గృహాలను ఆమె మెయింటైన్ చేసి చరిత్రహీనురాలైపోయింది. వ్యభిచారంతో నింపి వ్యభిచార గృహాలను ఎందుకంటున్నానంటే ఇస్రాయేలు దేవుని విసర్జించి అన్ని దేవతలను పూజిస్తే దాని దేవుడు వ్యభిచారంగానే పోచ్చు. దేవునితో ఉండవలసినటువంటి రిలేషన్షిప్ ని అన్యులతో గనక పంచుకుంటే దానిని దేవుడు ఏమన్నారంటే వ్యభిచారిండ్లారా ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు అడగరండి. సో ఆ పక్క ఆ పక్క సిటీకి వచ్చి లేదా ఆ పెద్ద కింగ్డమ్కి వచ్చి ఇంకొక గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకుని అక్కడ విగ్రహారాధన తీసుకుని వచ్చి భయంకరంగా దేశం మొత్తాన్ని భ్రష్టు పట్టించి దేవుని యొక్క ఉగ్రతకు ఫ్యామిన్ శిక్ష జడ్జిమెంట్ రావటానికి కారణమైంది. అదే ఊరికి చెందిన ఒక సామాన్యమైన స్త్రీ ఒక సామాన్యమైన వ్యక్తిని వివాహం చేసుకుని ఆమె విధవరాలైపోయింది, అన్యురాలు పేదరాలైపోయింది. కానీ తన దగ్గరకు వచ్చినటువంటి ప్రవక్త మాటను నమ్మి విధేయురాలై విశ్వసించినందువల్ల ఏమైందంటే ఆ గ్రామం మొత్తం కూడా ఒక గొప్ప ఉద్యమం రావటానికి కారణం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు నాయును అనే ఊర్లో ఉన్నటువంటి ఒక విధవరాల కుమారుని కూడా బ్రతికించాడు. నేను జాగ్రఫీతో చూసినప్పుడు ఆ నాయును కనుక చూస్తే ఆ నాయును కూడా ఈ పట్టణ ప్రాంతాల్లోనే ఉంటుంది అన్నమాట. అంటే ఆమె చరిత్ర ఎన్ని తరాలకు మాట్లాడిందంటే ఈ ప్రదేశంలో జీవించినటువంటి ఆ సారీపోతు యొక్క విధవరాలి చరిత్ర రక్షణ చరిత్రలో ఒక అధ్యాయాన్ని, ఇస్రాయేల్ చరిత్రలో ఒక అధ్యాయాన్ని సృష్టించింది. విధవరాలు, అన్యురాలు, పేదరాలు, కానీ విధేయురాలు, దేవుని మాటకు విధేయత చూపించింది. విశ్వాసురాలు ప్రతి దినము మిరకల్ ఆఫ్ మల్టిప్లికేషన్ హ్యాపెన్ ఇన్ హర్ కిచెన్. ఆమె యొక్క విశ్వాసాన్ని దేవుడు మరి ఘనపరచడం కోసం ఇంకొక రెండో అద్భుతం కూడా ఆమె జీవితంలోనే చేయాలనుకున్నారు. అందుకనే కుమారునికి మరణాన్ని తీసుకొచ్చారు. పాత నిబంధనలో మొట్టమొదట రికార్డ్ అయినటువంటి రిజరక్షన్ ఈ యొక్క విధవరాలు, అన్యురాలు, పేదరాలైనటువంటి సారీపోతు విధవరాలు యొక్క కుమారుని. అంత మాత్రమే కాదు, ఈ ప్రాసెస్ అంతట్లో గొప్ప ప్రార్థనా పర్రాలుగా తయారైంది. గొప్ప ప్రార్థనా పర్రాలు మాత్రమే కాదు కానీ అన్యురాలు అయ్యుండి రక్షణ చరిత్రలో తనదంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించినటువంటి ధన్యురాలు. విధవరాలు వ్యక్తిగత చరిత్రను చూసాము. పాత నిబంధన చరిత్రలో ఆమె యొక్క ప్రాధాన్యత మనం చూసాము. రక్షణ చరిత్రలో ఆమె యొక్క విశ్వాసాన్ని ఉటంకిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారు, అదేవిధంగా మరి హెబ్రీలకు రాసిన పత్రికలో హెబ్రీల గ్రంథకర్త ఆమె గురించి ఏమి రాశాడో మనం చూసాము. కాబట్టి ఈ రోజున మనం జీవించే జీవితం, మనం చూపించే విశ్వాసం, మన ప్రార్థనా జీవితం, మన యాటిట్యూడ్, ఇలాంటి టైమ్స్ ఆఫ్ స్కేర్సిటీలో మనం కలిగి ఉన్నటువంటి జనరాసిటీ, మనం ప్రేమించే విషయంలో, మాట్లాడే విషయంలో, కౌన్సిల్ చేసే విషయంలో, టైం ఇచ్చే విషయంలో, విశ్వాసంతో జీవించే విషయంలో, ఉన్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ ని దేవుని కింగ్డమ్ పర్పసెస్ కోసం వాడే విషయంలో, బలమైనటువంటి కుటుంబాలను కట్టుకునే విషయంలో, హాస్పిటాలిటీ చూపించే విషయంలో, ఆదుకునే విషయంలో, ఆదరించే విషయంలో, నాకే సమయం లేదు నేను వేరే వాళ్ళకి సమయం ఇస్తాను, నాకే రిసోర్సెస్ లేవు నేను వేరే వాళ్ళకి ఏమిస్తాను, నాకే చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా వేరే వాళ్ళ కోసం నేనేం ప్రార్థన చేస్తాను, నాకే చేతగాట లేదు జీవితం ఎలా జీవించాలో ఇంకొకళ్ళకు నేను కోపును కలిగించే మాటలు నేనేం చెప్తాను. చాలాసార్లు మనసు ఇలా ఉంటుంది. కానీ హోప్లెస్ సిట్యుయేషన్స్ లో కూడా హోప్ని ఇవ్వగలిగిన సత్తా మన దగ్గర ఉంది. లేమిలో కూడా ఇతరులకు కలిమిని ప్రసాదించగలిగినటువంటి కృప దేవుడు మనకి ఇచ్చారు. ఒక విడో, ఒక అన్యురాలు, ఒక పేదరాలు, ఒక విధవరాలు, అంత ఎక్కువ ఒక ప్రవక్తకు, ఒక ఇస్రాయేల్ చరిత్రకు, ఒక రక్షణ చరిత్రకు కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఈ రోజున మనం జీవించే జీవితం, మనం చూపించే విశ్వాసం, మన ప్రార్థన, ఇవన్నీ కూడా మేబీ న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ రక్షణ చరిత్రలో, సంఘ చరిత్రలో, ఎక్లీజియాస్టికల్ హిస్టరీలో, యుఈసిఎఫ్ రక్షణ చరిత్రలో ఒక అధ్యాయం అవుతుంది.
Maybe some of us will write a line. Some of us will contribute to a paragraph. Some of us will write chapters. అన్యురాలు కానీ ధన్యురాలైంది. ఆ రీతిగా మరి కష్టమైనటువంటి సమయాల్లో, కరోనా టైమ్స్లో, స్కేర్స్ టైమ్స్లో, స్కేర్సిటీ ఉన్నటువంటి టైమ్స్లో మోర్ జనరస్గా ఉండటానికి, ప్రేమించడానికి, ఇవ్వటానికి, ప్రార్థించడానికి, మరి ఆదరించడానికి, బలపరచడానికి, మరి ప్రజలను బిల్డ్ చేయటానికి దేవుడు మనకు ఒక పెద్ద హృదయాన్ని, మరి ఈ యొక్క విధవరాలకు ఉన్నటువంటి ఆ జనరస్ హార్ట్ని, జనరస్ లవ్ని, జనరస్ మైండ్ని ఇవ్వాలని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. చిన్న ప్రార్థన మరి మీ అందరితో కలిసి చేయాలని ఆశపడతా ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రభు, మా దేవ, మనుషులు నీ నోటి మాటను బట్టి బ్రతుకుతారు. మనుషుడు రొట్టె వలన బ్రతకడు, కానీ నీ నోటి మాటను బట్టి బ్రతుకుతాడని మీరు సెలవిచ్చారు. మాకున్న బ్యాంక్ బ్యాలెన్సు, మాకున్న జాబ్ సెక్యూరిటీ, మాకున్నటువంటి రిసోర్సెస్, లేదా మాకున్నటువంటి బలగం, లేదా మాకున్నటువంటి మా ప్రభా, మరి ఇవేవి కూడా మమ్మల్ని నిలబెట్టవు కానీ, మమ్మల్ని జీవింపజేయవు కానీ, నీ మాట మమ్మల్ని నిలబెడుతుంది, నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ మాట మమ్మల్ని జీవింపజేస్తుంది, నీ మాట మాకు లైఫ్లో ఒక పర్స్పెక్టివ్ని ఇస్తుంది. నాయన ఎంతో స్కేర్సిటీ ఉన్నటువంటి టైంలో ఎంతో జనరస్గా మాట్లాడటంలో, హాస్పిటాలిటీ చూపించడంలో, ఆతిథ్యం ఇవ్వటంలో, విశ్వాసాన్ని చూపించడంలో, రిసోర్సెస్ను పంచుకోవటంలో, ప్రార్థన చేయటంలో మా ప్రభా మాకు ఉదాహరణగా ఒక విధవరాలిని, ఒక అన్యురాలిని, ఒక పేదరాలిని మీరు మాకు మధ్యకు తీసుకుని వచ్చారు నాయన, మీకు వందనాలు. షీ హ్యాస్ సో మచ్ టు ఆఫర్ టు అవర్ జనరేషన్ ఆఫ్ ఫాదర్. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఎంతో టెక్నాలజికల్గాను, మెడికల్గాను, సివిలైజేషన్ పరంగాను ఎంతో అడ్వాన్స్ అయినటువంటి ఈ దినాల్లో విశ్వాసాన్ని కాపాడుకోవటానికి, స్థిరమైనటువంటి విశ్వాసం కలవరమైనటువంటి సమయాల్లో కలిగి ఉండటానికి మేము కష్టపడతాము. ఆమె జీవితాన్ని బట్టి మా విశ్వాసాన్ని మా ప్రభా మీరు వెలిగించమని, ఇంకా బలపరచమని వేడుకుంటున్నాను. షీ వాస్ పవర్డ్ బై ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఓ మాస్టర్. ఈ గూగుల్ జనరేషన్లో ప్రతిదీ పవర్డ్ బై గూగుల్ అని మా ప్రభా మేము చూస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో దేవా, మా యొక్క విశ్వాసం నీ వాక్యాన్ని బట్టి మా ప్రభా అది ఆపరేట్ అవటానికి, నీ వాక్యాన్ని బట్టి అది పవర్ అవ్వగలవటానికి మీరు సహాయం చేయమని ప్రభా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి. అపోస్తలులు నిన్ను అడిగారు దేవా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని. దేవా, ఈ పరిస్థితులను తట్టుకోవాలన్నా, ఈ పరిస్థితుల్లో నుంచి ధైర్యంగా విశ్వాసంతో మా ప్రభా ఈ పరిస్థితుల నుంచి సక్సెస్ఫుల్గా మేము బయటకు రావాలన్నా మాకు కావాల్సింది గొప్ప విశ్వాసం అయినా. కాబట్టి ఆ విశ్వాసాన్ని మీరు మాకు అధికం చేయమని వేడుకుంటున్నాం దేవా. మరి ఈ యొక్క సారిపోతు విధవరాలి వలె మేమున్నటువంటి పరిస్థితుల్లో నీ మాటను నమ్మి, విశ్వసించి, విధేయతో ముందుకు సాగి నీ యొక్క మిరకల్స్ను మా జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయటం మాత్రమే కాకుండా దేవా మా ప్రభా నీతో ఒక గొప్ప రిలేషన్షిప్లోనికి, ఒక మీనింగ్ఫుల్ రిలేషన్షిప్లోనికి, ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్లోనికి మా హృదయాంతరంగాలకి మీరు తేరి చూస్తూ ఉన్నటువంటి దేవుడో కాబట్టి మీరు మా విశ్వాసాన్ని చూసి బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, కొద్దిలో నీవు నమ్మకముగా ఉంటుందని చెప్పేసి మంచి దినాన మేము మీ ఎదుట ప్రత్యక్షమైనప్పుడు, గ్రంథాలు విప్పబడినప్పుడు, మా జీవితంలో నెట్టింటి మా ప్రభా మేము చేసినవన్నీ కూడా ఆ గ్రంథాలు కూడా విప్పబడినప్పుడు నీ ఎదుట మేము సిగ్గుపడనక్కరలేని పనివారుగా నిలవబడినట్లుగా మా ప్రభా మీరు మమ్మల్ని కనికరించి బలపరచమని వేడుకుంటున్నాను. మరోసారి మా ప్రభా యుఈసీఎఫ్ ఫెలోషిప్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. మరి డిఫరెంట్ పరిస్థితుల్లో నుంచి వెళ్తున్న వాళ్ళు, యవనస్తులు కావచ్చు దేవా, మరి సీనియర్ సిటిజన్స్ కావచ్చు, మరి ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కెరియర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరిని కూడా మీరు కాపాడమని వేడుకుంటున్నాను, ప్రొటెక్ట్ చేయమని వేడుకుంటున్నాను, భద్రపరచమని వేడుకుంటున్నాను. మరి ఈ పరిస్థితులను చక్కగా మా ప్రభా ఉపయోగించుకోవటానికి కావాల్సినటువంటి క్రియేటివిటీ, సృజనాత్మకత మా ప్రభా మీరు దయచేయమని వేడుకుంటున్నాను. ఈ లాక్డౌన్ పీరియడ్స్ ఉన్నాయినా విశ్వాసంలో బలంగా ఎదగటానికి నీ యొక్క మా తండ్రి మరి ఫెయిత్ఫుల్నెస్ను మరొక నూతనమైనటువంటి డైమెన్షన్లో, కోణంలో ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరే కృప చూపించి నడిపించమని వేడుకుంటున్నాను. ఫెలోషిప్ నడిపిస్తున్నటువంటి నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి, సభ్యులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరోసారి నీ వాక్యాన్ని మా హృదయ ఫలకం మీద వ్రాసి వాటిని భద్రపరిచి నీ వాక్యానుసారమైనటువంటి మార్పు మా జీవితాల్లో రావటం ద్వారా నీ హృదయానుసారమైనటువంటి స్త్రీలుగా, పురుషులుగా మమ్మల్ని తయారు చేయమని, ఈ క్రైసిస్ మా ప్రభా అనంతరం కూడా మా ప్రభా ఎంతో బలమైనటువంటి విశ్వాసులుగా, ఇంకా స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, స్ట్రాంగ్ ఇన్ అవర్ లైఫ్,
ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ యూ మేము ఎదగటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.